హరే కృష్ణ, అందరికీ రామకథకి స్వాగతం అండి. మనము గురువారం రోజు జరుపుకునే శ్రీరామనవమి సందర్భంగా ఇప్పుడు మనం రామకథని చర్చిస్తున్నాము. మనము నిన్ననే శ్రీరాముడి యొక్క కొన్ని గుణాలను చర్చించాము. ఈరోజు మళ్ళీ ఇంకొన్ని గుణాలను చర్చిద్దాము. ముందుగా మనం ఒక 2 మినిట్స్ కీర్తన చేసి క్లాస్ స్టార్ట్ చేద్దాం. జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ రాధ మాధవ కుంజ విహారీ, జయ గోపి జన వల్లభ గిరివర ధారీ, జయ గోపి జన వల్లభ గిరివర ధారీ, యశోద నందనా యశోద నందనా వ్రజ జన రంజన, యమున తీరావన చారి యమున తీరావన చారి, జయ రాధ మాధవ కుంజ విహారి, జయ గోపి జన వల్లభ గిరివర ధారి. హరే కృష్ణ, అందరికీ మనకి రామ కథకి స్వాగతం అండి. ముందుగా ప్రారంభించే ముందు శ్రీరామచంద్రుణ్ణి ఒకసారి స్మరించుకొని మనము క్లాస్ స్టార్ట్ చేద్దాము. శ్రీరామచంద్ర సీతా సమేత లక్ష్మణ సమేత హనుమాన్కి జై. ఇంకా భరతుడికి శత్రుఘ్నికి జై, హనుమాన్జీకి జై, శ్రీల ప్రభుపాదుల వారికి జై, గురుమహారాజ్కి జై. ప్రార్థనలు చేసుకుందాము. ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే, నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనము ఈ సెషన్ని మన ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఏసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేస్తున్నామండి. మనకి ఈ ఆన్లైన్ క్లాసులకి ఇన్స్పిరేషన్ జయపతాక్ మహారాజ్, హిస్ హోలీనెస్ జయపతాక్ మహారాజ్, ఆయన బిబిసి మరియు ఆధ్యాత్మిక గురువులు. మనము నిన్న క్లాస్లో చర్చించుకున్నాం ఏ విధంగా వాల్మీకి మహాముని శ్రీరామచంద్రుడి గురించి వింటూ ఉన్నారు. ఎవరి నోటి నుంచి అంటే శ్రవణం చేస్తున్నారు నారద మహాముని నుంచి. నారద మహాముని వాల్మీకి మహాముని ప్రశ్నించారన్నమాట, ఎవరిలో ఈ గుణాలు ఉన్నాయి? ఏం గుణాలండి? ఎవరు గుణవాన్, ఎవరు వీర్యవాన్, ఎవరు ధర్మజ్ఞ, ఎవరు కృతజ్ఞ, ఎవరు సత్యవాక్య పరిపాలన దృఢవ్రత ఎవరు అని ప్రశ్నిస్తున్నారన్నమాట. ఆ ప్రశ్నలకి మనకి ఇక్కడ సమాధానం చెప్తున్నారు నారద మహాముని. వీటి నుంచి మనము నిన్న 2 గుణాలని చర్చించాము. అది ఒకటి గుణవాన్, రెండవది వీర్యవాన్. గుణవాన్లో ఏం చర్చించామండి మనము? భగవంతుడి యొక్క గుణాలు, ఎంత ఆయన కరుణా స్వరూపుడో మనము చూసాము. ఏ విధంగా అహల్య మాతకి విముక్తి కలిగించారు, ఎన్నో యుగాల నుంచి ఆమె శ్రీరామచంద్రుడి కోసం వేచి ఉందన్నమాట, ఆయనకి ఆమెకి విముక్తి కలిగించారు.
ఇంకా మనం ఏం చర్చించుకున్నాం నిన్న, గుణవాన్లో ఆయన ఒక మాట తల్లిదండ్రులు ఒక మాట చెప్పారో లేదో వాళ్ళ మాటని అనుసరించి ఆయన వనవాసం వెళ్ళారు. ఎన్ని రోజులు అంటే 14 సంవత్సరాలు. ఎవరు ఆ మాట చెప్పారో వాళ్ళ తండ్రి గారు ఎంతో రిక్వెస్ట్ చేస్తారు ఒక్కరోజు ఉండి వెళ్ళు అని, కానీ ఆ రామచంద్రుడు వినలేదన్నమాట. ఎప్పుడు ఇంకా మాట మనము అది తీసుకున్నాము, ఇంకా అది అది పాలన చేయడానికి ఇంకా మనము లేట్ చేయొద్దన్నమాట. ఎప్పుడు కూడా సమయము వృధా చేయడం వలన అది అది మొత్తం పరిస్థితులు మారిపోవచ్చు. అందుకని ఎవరికైనా కానీ ఆ సమయంలో మనసు నొప్పించవచ్చు. అందుకని నేను ఖచ్చితంగా ఇప్పుడే నా వ్రతాన్ని పాటిస్తాను, మీరు ఏం చెప్పారో అది నేను ఇప్పుడే పాటిస్తానని అక్కడి నుంచి ఆయన వనాలకి వెళ్తారనమాట. ఆ తర్వాత ఆయన ఎంత వీర్యవాన్, ఏ విధంగా ఆయన 12 ఏళ్ల వయసులోనే తాటకిని, మారీచుణ్ణి, సుబాహుణ్ణి, అంటే మారీచుణ్ణి తర్వాత వధిస్తారు, సుబాహుణ్ణి తాటకిని వధించారు. ఆ తర్వాత ఏ విధంగా అంటే కరదూషణుల్ని 14,000 మంది సైనికుల్ని 40 నిమిషాల్లోనే ఆయన అందరినీ ఓడించారు. ఆయన యొక్క శక్తిని చూసి సముద్రం మొత్తం కూడా ఆ అగ్నితోని మొత్తం ఎలా అగ్నితోని దహించుకుపోతే సముద్రం ఎంత వేడి వస్తుందో అంత వేడి వచ్చింది సముద్రం నుంచి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ధనుష్ టంకారం విని. అందుకని మనం ఆయన ఎంత గొప్ప వీరుడో మనం తెలుసుకున్నాం. మనము ఆ ధనుష్టాంకార శబ్దానికే సముద్రుడు వచ్చి రామచంద్రుడికి శరణాగతి అవుతారు. మనము ఎప్పుడు కూడా ఆయన నాకు ఇంత శక్తి ఉందని చూపించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఆయన ఆ శక్తిని చూపించుకోవడానికి ప్రయత్నం చేయకపోగా ఎవరి ముందైనా సరే ఆయన వినయంగానే ఉండేవారనమాట. ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే శ్రీరామచంద్రుడిది, ఆయన ఎప్పుడైనా కానీ ఎవరితో అయినా, ఇప్పుడు మనం చూడండి ఎవరైనా కలిస్తే ఏం చేస్తాము, ఒక్కొక్కసారి మాట్లాడతాము, ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడితే ఎదుటి వాళ్ళు మనం మాట్లాడదాము అని ప్రయత్నం చేస్తాం అనమాట. ముందు వాళ్ళు కూడా మాట్లాడొచ్చు కదా అని ఒక మనిషి యొక్క నైజం. కానీ రామచంద్రుడు అలా కాదనమాట. ఎవరిని చూసినా ముందు ఆయనే మంచిగా స్మైల్ ఇచ్చేవారు, ముందు వాళ్ళని ఆయనే పలకరించేవారు అనమాట రామచంద్రుడు. అది ఆయన గొప్ప లక్షణం. ఇప్పుడు మనం నిన్న ఒక 2 లక్షణాలని చర్చించుకున్నాము. అయితే ఆయన దానితో పాటుగా ఇంకా ఆయనకి చాలా లక్షణాలు ఉన్నాయి. అసలు ఆయనకి ఏమేమి ఉన్నాయి గొప్ప గుణాలు అనేవి ఒకసారి చూద్దాం. మనము నిన్న రామచంద్రుడి యొక్క గుణాలని వింటూ మనము ఏం చెప్పుకున్నాము, రామచంద్రుడు దేవాది దేవుడు కాబట్టి ఆయనలో ఈ గుణాలు ఉన్నాయి, అలా కాదు రామచంద్రుడిలో ఈ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ గుణాలకే విలువ పెరిగింది, ఆ గుణాలకే ఆ తేజోవంతమయ్యాయి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక బంగారాన్ని ఆకురాయి మీద ఇలా మనము అది కరెక్ట్ బంగారమేనా కాదా అని చెక్ చేస్తాం ఆకురాయి మీద గీసి, అప్పుడు తెలుస్తుంది అది నిజమైన బంగారమేనా కాదా అని. ఇప్పుడు మనం ఏదైనా ఒక గుణం గొప్పదా కాదా అని చెప్పాలంటే ఏం చేయాలంటే, రామచంద్రుడు ఎప్పుడైనా ఆ గుణాన్ని ప్రదర్శించారా, ఆయనలో ఆ గుణం ఉందా, ఉంటే అది 100% పర్ఫెక్ట్ అనమాట. ఆ విధంగా మనము ఏది చేసినా గాని రాముడు ఎలా చేశాడు ఆ పరిస్థితుల్లో ఆ సందర్భంలో అని రామచంద్రుడితోని పోల్చుకుంటాం. అలాంటి ఆ గొప్ప గుణాభిరాముడు అనమాట, ఆయన మొత్తము గుణాలతోనే నిండిపోయాడు. అటువంటి ఆదర్శవంతమైన గొప్ప రాజు, గొప్ప తండ్రి, గొప్ప కొడుకు, భర్త, మళ్ళీ నా చిన్నవా అన్నగారు, ఏ విధంగా అన్నదమ్ముల యొక్క బంధం ఎలా ఉండాలి, ఒక అన్నగారు తమ్ముళ్ళతో ఎలా ఉండాలి అని మనకి చూపించారనమాట. అయితే ఇప్పుడు రామచంద్రుడి యొక్క గుణాలని ఒకసారి, మొత్తం ఆయనకి 16 గుణాలు ఉన్నాయి, ఒకసారి మనము అవి చర్చిద్దామండి. ఆ గుణాలు ఏమిటో మొట్టమొదటిది మనం ఆల్రెడీ చర్చించాం, గుణవాన్ అంటే ఎన్నో గుణాలతోని నిండిపోయారు శ్రీరామచంద్రుడు. రెండవది వీర్యవాన్ అంటే ఎంతో శక్తివంతుడు. మూడవది ధర్మజ్ఞ అంటే అసలు ధర్మము, వేదాలలో ఏ ధర్మం ఉందో ఆ ధర్మాన్ని తూచా తప్పకుండా
తెలిసినవాడు పాటించినవాడు. తర్వాత కృతజ్ఞ అంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉంటారంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన ఎవరైనా ఎంతో కొంత ఆయనకి సహాయం చేసినా ఎంతో కొంత ఆయనని పూజించినా ఆయనకి శరణాగతి పొందినా వాళ్ళకి ఎంతో ఫలితాన్ని ఇస్తారనమాట. అటువంటి ఆ కృప రామచంద్రుడు. నెక్స్ట్ సత్యవాక్కు అంటే ఏదైనా ఒక్కటి ఒకసారి ఒక మాట చెప్పారు అంటే అది 100% చేసేవాళ్ళు అనమాట. పరిస్థితుల గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళ మనుషుల గురించి అని ఆయన వెనక్కు తగ్గేవారు. అందుకని సత్యవాకు ఏది చెప్పారో అదే పాటించేవారు. దృఢవ్రత అంటే పాటించడమే కాదు అది ఖచ్చితంగా జీవితాంతం కొనసాగించేవాళ్ళు. అంత దృఢవ్రతులుగా ఉండేవారు అనమాట. సర్వభూతేషు కోహిత అంటే సర్వభూతముల పట్ల అంటే అన్ని జీవుల పట్ల కూడా దయని కలిగి ఉన్నారు. నెక్స్ట్ విద్వాన్ అంటే ఎంతో ఆ విద్యని కలిగి ఉన్నారు అంటే ఎంతో విద్య ఉందన్నమాట. ఏ విధంగా అంటే మన ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల్లో ఉన్న విద్యలన్నీ కూడా ఆయన సొంతం. ఇంకొకటి సమర్థ అంటే మనం చూడొచ్చు ఎవరికైనా ఒక పని అప్పచెప్పాలంటే ఏం చేస్తామండి, ఆ పని చేయడానికి వాళ్ళు సమర్థులేనా కాదా అని ఆలోచిస్తాం. ఇక్కడ సమర్థ అంటే ఆయన ఏ పని చేయడానికైనా సమర్థుడే. ఇది చెయ్యగలడు అది చెయ్యలేడు అని లేదనమాట. అంత గొప్ప సమర్థుడు రామచంద్రుడు. ఆత్మవాన్. ఇంకొకటి సెల్ఫ్ కంట్రోల్. ఎంత సెల్ఫ్ కంట్రోల్ అంటే ఎలాంటి సందర్భంలో కూడా ఆయన సంయమనాన్ని కోల్పోడు అనమాట. ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోడు. మొత్తం ఆయన జీవితం మొత్తం కాలంలో ఒక 2-3 సార్లు మాత్రమే ఆయన కొంచెం కోపగించారు అంతే. ఇంకొకటి ప్రియదర్శ అంటే ఆయన ప్రియమైన దర్శనం అంటే దర్శనం అంటే చూపు. ఆయన ఎంత చల్లని చూపును కలిగి ఉండేవారంటే ఆయనని ఎవరు చూస్తే వాళ్ళు ఆయనకు ఆకర్షితం అయ్యేవాళ్ళు అనమాట. అంత గొప్ప చల్లని చూపు రామచంద్రుడు. ఇంకొకటి జిత క్రోధ అంటే అసలు ఆయన కోపము ఆయన హద్దుల్లో ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ ఇప్పుడు చూడండి మనం చాలా సార్లు అనుకుంటాం ఎవరి మీద నేను కోపం తెచ్చుకోవద్దు అని, కానీ ఏం చేస్తాము ఆ సందర్భం వస్తే కోపం వచ్చేస్తుంది. ఎంత అణుచుకున్నా పూర్తిగా ప్రదర్శించకపోయినా కొంచెమైనా ప్రదర్శిస్తాం. అంటే కోపం అనేది మన కంట్రోల్లో లేదు, కానీ ఆయన జిత క్రోధ ఆయన కంట్రోల్లోనే ఉంది. క్రోధము అది ఆయన్ని డామినేట్ చేయట్లేదు, ఆయనే ఆ క్రోధాన్ని డామినేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ద్యుతిమాన్ అంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంటారనమాట. చూడడానికి ఆయన్ని ఒకసారి ఆయన చూపు ఆయన ఆయన మీద పడితే చెప్తారు ఏ విధంగా అంటే రామచంద్రుడి యొక్క ఆకర్షణీయమైన ద్యుతిని ఆయన రూపాన్ని చూసి ఈ వనాలలో ఉన్న ఋషులందరూ కూడా ఆయనకు మోహితమయ్యారంట. అంత మోహితమై వాళ్ళందరూ కూడా వచ్చి రామచంద్రుడిని అడుగుతారు, స్వామి సీతమ్మ ఎంత అదృష్టవంతురాలు, ఎప్పుడు నీ పక్కనే ఉండి సేవ చేస్తుంది, మరి ఎప్పుడు నీ పక్కనే ఉండి సేవ చేసే ఈ అదృష్టం మాకెప్పుడు కలిగిస్తావు అని అడిగితే అప్పుడు రామచంద్రుడు చెప్తాడు, ఈ జన్మలో అది సాధ్యం కాదు, మీ అందరి కోరికను నేను వచ్చే జన్మలో తీరుస్తానని కృష్ణావతారంలో వాళ్ళందరి కోరికను తీరుస్తారు. వాళ్ళందరే ఆ వనంలో ఉన్న ఋషులు మహర్షులు వాళ్లే తరువాత కృష్ణావతారంలో ఆయనకి భార్యల రూపంలో వస్తారనమాట. అంటే రాముణ్ణి చూస్తే ఇప్పుడు ఎవరైనా ఒక పురుషుణ్ణి చూస్తే ఒక స్త్రీ బాగుంది అనుకోవడం లేకపోతే ఒక పురుషుడు బాగుంది అనుకోవడం అది సాధారణం. కానీ సర్వసంగ పరిత్యాగులయ్యి అడవుల్లో ఉంటూ ఆశ్రమాల్లో ఉంటూ పూర్తిగా ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆ యోగులు సన్యాసులే ఒకసారి రామచంద్రుని చూస్తే ఆయన మోహంలో పడిపోయేవారు. అంత గొప్ప ఆకర్షణీయమైన రూపం రామచంద్రుడు. తరువాత అనసూయ అంటే ఇది మనకి ముఖ్యమైన క్వాలిటీ, అసూయ లేకపోవడం. ఈ అసూయనే మొత్తము ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది. ఏ విధంగా అండి, మనం ఆల్రెడీ నిన్న చర్చించుకున్నాము ఏ విధంగా మందర యొక్క ఒక చిన్న అసూయ కారణంగా మొత్తం అయోధ్యలో ఎన్నో సంవత్సరాలు పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. ప్రతి ఒక్కళ్ళ జీవితం కూడా తారుమారైంది. ఒక్క వ్యక్తి అసూయనే అంత పరిస్థితి ప్రభావాన్ని చూపిస్తే మొత్తం ప్రపంచం మీద అందరి మీద అంత ప్రభావాన్ని చూపిస్తే మనలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న ఈ అసూయ ఏ విధంగా మన జీవితాన్ని ఏ విధంగా ముందుకు నడుస్తుంది అంటే ఈ అసూయని ఎప్పుడు వదిలేస్తామో మనం. అసూయ అంటే అయ్యో నాకెవరి మీద అసూయ లేదండి అనుకోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సందర్భంలో
అదే బయట వాళ్ళ మీదనే కాదు మన ఇంట్లో వాళ్ళ మీద కూడా మనకు అసూయ కలగవచ్చు అనమాట. ఎప్పుడైతే అసూయని వదిలేస్తామో అప్పుడు భగవంతుడి యొక్క కృప మన మీద ఉంటుంది. తర్వాత ఇంకొకటి లాస్ట్ ఇది బిభ్యతి దేవాహ, అంటే దేవతలు కూడా గౌరవించే అంత వ్యక్తిత్వం అనమాట రాముడిది. అంటే వాళ్ళు అదేదో భయపడడం అని కాదు, దేవతలు భయంతో కూడిన గౌరవం, అంటే పూర్తి గౌరవ ప్రపత్తులు కలిగి ఉండేవాళ్ళు అనమాట రామచంద్రుడిని చూస్తే. అంత గొప్పవాడు రామచంద్రుడు, అటువంటి ఆయన 16 గుణాలని కూడా మనకు భాగవతంలో సుఖదేవ గోస్వామి వివరించారు. అందులో మనం 2 గుణాలను చర్చించుకున్నాము, ఇంకా కొన్ని గుణాలని మనము డీటెయిల్ గా ఈ రోజు చర్చిద్దాం. మనం గుణవాన్ వీర్యవాన్ ఆల్రెడీ చర్చించాము, ఈ రోజు మనము ధర్మజ్ఞాని చర్చిద్దాం. ఏ విధంగా ధర్మాన్ని పరిపాలించాడు శ్రీరామచంద్రుడు అంటే, ఇప్పుడు చూడండి మనము విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా అడవికి తీసుకుని వెళ్తాడు, నాకు యజ్ఞయాగాదుల్లో సహాయం చెయ్యి, రాక్షసుల నుంచి నాకు ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళని కంట్రోల్ చెయ్యి అని తీసుకుని వెళ్తారు. ఎప్పుడైతే ఆ తాటకిని సుబాహుని వధిస్తారు, ఆ మారీచుండేమో దూరంగా తరిమి కొడతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, రామచంద్రుని విశ్వామిత్రుడు ఆ మిథిలా రాజ్యానికి తీసుకుని వెళ్తారు. ఆ మిథిలా రాజ్యంలో అక్కడ ఆ సమయంలోనే సీతా స్వయంవరం జరుగుతుంది అనమాట. ఆ సీతా స్వయంవరం జరిగే ప్రదేశానికి అందరూ వెళ్తారు, రామలక్ష్మణ సమేతంగా విశ్వామిత్రుడు వెళ్తాడు. అక్కడికి వెళ్ళే సమయంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆల్రెడీ జనక మహారాజు స్వయంవరాన్ని ప్రకటించారు, అందరూ రాజులు కూడా అందరు అక్కడికి వచ్చి వేం చేసి ఉన్నారు. అక్కడ ఇంకా స్వయంవరం జరుగుతుంది. ఆ స్వయంవరం జరుగుతూ ఉంటే అక్కడ ఏం పెట్టారంటే, ఒక పెద్ద శివ ధనస్సుని పెట్టారు. ఆ శివ ధనస్సుని ఎవరు ఎక్కువ పెడతారో వాళ్ళకే నా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాను అని ఆల్రెడీ జనక మహారాజు చాటింపు వేశారనమాట. అయితే ఎవరు కూడా అది ఎత్తలేకపోతున్నారు. అది చూసి అక్కడ ఉన్న రాజులందరికీ కోపం వస్తుంది, జనక మహారాజు మీద కోపం వచ్చి ఇది అసలు ఎవరు ఎత్తలేరు, అలాంటిది మీరు మాకు ఇక్కడ పరీక్షగా పెట్టారు, అందుకని అసలు ఈ పరీక్ష లేదు ఏం లేదు, అసలు అందరం కలిసి యుద్ధం చేసి సీతని అపహరించాలి అనే ప్లాన్ కూడా వేస్తారనమాట ఇక్కడ రాజులు. అయితే ఏంటండి మరి ఎవరూ ఎత్తలేని అలాంటి చాపాన్ని ఎక్కు పెట్టమని ఎందుకని జనక మహారాజు అక్కడ పెట్టారంటే, మనందరికీ తెలిసిన విషయమే, ఏంటి సీతామాత చిన్న వయసులోనే ఆడుకుంటూ ఒకసారి ఆ విల్లుని ఎత్తి తనకి కావలసిన అది ఆ చెట్టులో చిక్కుకున్న బంతి అది ఒకటి తీసుకుంటుంది అనమాట. ఆమె ఒక్కటే చేత్తోని ఎత్తి అలా తీసుకొని అక్కడ పెడితే అది చూసి జనక మహారాజు, నా కూతురిలో ఎంత శక్తి ఉంది, ఇంత శక్తి ఉన్న కూతురికి అంతే శక్తి సమానుడైన భర్తని ఇవ్వాలి, లేకపోతే అది ఎలా, ఆ భార్యాభర్తలు ఇద్దరు సమానమైన శక్తి సంపన్నులు కాకపోతే అక్కడ ఆమె శక్తి ముందు భర్త తట్టుకోలేడు. అందుకని ఏం చెప్తాడు ఆయన, ఎవరైతే దీన్ని ఎక్కువ పెడతారో వాళ్ళకే నా కూతురుని ఇస్తా అంటారు. అప్పుడు ఆ విల్లుని తీసుకుని అందరు కూడా ఒక 300 మంది యువకులు ఒక ఒక పెద్ద ట్రాలీ లాగా పెట్టి దాని మీద నెట్టుకుంటూ తీసుకొని వస్తారన్నమాట. ఆ తీసుకొని వచ్చేటప్పుడే అందరు రాజులు చూసి ఆశ్చర్యపోతారు, ఇంతమంది అది దీన్ని నెట్టుకుంటూ వస్తున్నారే, మరి ఇంతమంది మొయ్యలేంది, మీ ఒక్కళ్ళం ఎలా మొయ్యగలం అని వాళ్ళకి అప్పుడే సందేహం వస్తుంది. కానీ ఎవరు దాన్ని ఛేదించలేకపోతారు. అప్పుడు వాళ్ళందరినీ చూసి వాళ్ళ ప్రవర్తన చూసి విశ్వామిత్రుడికి కోపం వస్తుంది. ఏం చేస్తాడంటే అప్పుడు రాముడికి చెప్తాడు, నువ్వు వెళ్ళు రామా, ఆ విల్లుని నువ్వు ఎక్కు పెట్టు అని. అయితే రామచంద్రుడు అది వెళ్ళే సమయంలో అది ఎక్కు పెట్టే సమయంలోనే విశ్వామిత్రుడు యొక్క మనసులోని భావాన్ని అర్థం చేసుకుంటారనమాట. ఆయన ఇక్కడ ఉన్న రాజుల అందరి మొత్తం అహంకారాన్ని కూడా పూర్తిగా విరగొట్టాలనుకున్నారు. అలా వాళ్ళ అహంకారం మొత్తం తీసేయాలి అంటే ఈ విల్లుని విరవాలి అని. అందుకని రామచంద్రుడు దాన్ని ఎప్పుడు తీసి దానికి ఆ నారిని సంధించారో అప్పుడే ఇంకా బాణం ఎక్కు పెట్టకముందే అది విరిగిపోతుంది. అది చూసిన జనక మహారాజు ఎంతో సంతోషిస్తారన్నమాట.
ఆయనకి ఆల్రెడీ తనకు ఒక బెంగ ఉంది, ఎలా నా కూతురికి సరి అయిన భర్తని వెతకాలి అని. ఆయనని చూడగానే ఆయనకి సంతోషం కలిగింది, ఎలా అయినా ఈ రామచంద్రుడినే నా కూతురికిచ్చి వివాహం చెయ్యాలి అని. ఆ విధంగా సంతోషంతో సీతామాత వెళ్తుంది రాముడి రామచంద్రుడి యొక్క మెడలో వరమాల వెయ్యాలని. ఎప్పుడైతే ఆమె వచ్చిందో వరమాల వెయ్యాలని రామచంద్రుడు నిరాకరిస్తాడు. అదేంటి, నేనేమి వివాహం చేసుకోవడానికి ఈ విల్లు విరవలేదు, నా గురువు ఆజ్ఞ ప్రకారంగా మాత్రమే నేను చేశాను. ఇప్పుడు నా యొక్క ప్రణాళికలో వివాహం ఏం లేదు, మరి నేను నా తండ్రి గారికి చెప్పకుండా మా గురువుల యొక్క ఆజ్ఞ లేకుండా నేను అంగీకరించలేను అంటారనమాట. అప్పుడు జనక మహారాజు చాలా బాధపడతారు, అయ్యో ఇలా అంటున్నారు, నిరాకరిస్తున్నారే, ఎలా ఈయనని ఒప్పించాలి అని జనక మహారాజు మనసులో మదన పడగానే అప్పుడు విశ్వామిత్ర మహాముని అక్కడికి వస్తారు. ఓ రామ, నేను మీ తండ్రి గారితో మాట్లాడతాను, నువ్వు ఈ వరమాలని స్వీకరించు అని. అప్పుడు సీతామాత ఎంతో సంతోషిస్తుందన్నమాట. మామూలుగానే ఆయన రూపాన్ని చూసి ఆమె ఆకర్షితమవుతుంది. అటువంటిది తరువాత ఆయన శక్తిని ప్రదర్శిస్తాడు, ఎంత గొప్ప శక్తివంతుడు అని ఆయన శక్తిని చూసి ఆమె ముగ్ధురాలవుతుంది. తరువాత ఆయన వాక్కు, ఎప్పుడైతే అవకాశం వచ్చింది వివాహం చేసుకుందాము అని అనుకోకుండా గురువు ఆజ్ఞ ఎప్పుడు దొరుకుతుందా అని వేచి చూసి గురువాజ్ఞ ప్రకారమే ఆయన పాటించాడనమాట రామచంద్రుడు. ఇప్పుడు మనము అంతకుముందు వీర్యవాన్ అని చర్చించేటప్పుడు కూడా అది ఏం చేశాడంటే, తాటకిని సంహరించాలంటే రామచంద్రుడు కొంచెం సంకోచించాడు, నేను సంహరించాలా, ఈమె ఒక స్త్రీ కదా అని. అప్పుడు గురువు చెప్తాడనమాట, నువ్వు ఆమె స్త్రీ అయినా ఆమె ఒక రాక్షసి, ఆమె అసురు స్వభావం కలది, ఆమె శక్తి ఎంతో గొప్పది, ఆమెని ఖచ్చితంగా సంహరించాలి అని విశ్వామిత్రుడు చెప్తాడనమాట. ఎప్పుడైతే ఆ విశ్వామిత్ర మహాముని చెప్పారో ఆ ఒకటే అనుకున్నారనమాట రాముడు. ఏమనుకున్నాడంటే, నా గురువు మాట ముఖ్యం, జనాలు ఏమనుకుంటున్నారు, జనాల మనోభావాలు కాదు నాకు ముఖ్యము, నా గురువు యొక్క భావమే నాకు ముఖ్యమని గురువు ఏం చెబితే అది పాటించారు. తరువాత వివాహ సమయంలో కూడా అంతే, ఎంతో శక్తి ఉన్నా ఆయన చెప్పే వరకు ఆయన అక్కడికి వెళ్ళలేదు, అది ముట్టుకోలేదు. ఆయన మాట చెప్పే వరకు ఆమె సీతని కూడా స్వీకరించలేదన్నమాట, సీతామాతను కూడా. అంత గొప్పగా మనకి నిరూపిస్తున్నారు రామచంద్రుడు ఎలా మనము ప్రతి ఒక్క విషయంలో గురువాజ్ఞను పాటించాలి, ఎలా పెద్దల మాటలు వినాలి అని మనకి రామచంద్రుడు నిరూపిస్తూ ఉన్నాడు అన్నమాట. అటువంటి రామచంద్రుడిని చూసి సీతామాత యొక్క భావం ఇలా ఉందన్నమాట. సీతామాత మనసులో ఆమె భావం గురించి మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక చిన్న పద్యం వస్తుంది. అదేంటంటే, అవనీత నయా కమనీయకరం రజనీకర చారు ముఖాంబురుహం రజనీచర రాజ తమో మిహిరం మహనీయమహం రఘురామమయే. ఇక్కడ ఏమంటున్నారండి, అవనీతనయ కమనీయకరం. అవనీతనయ, అవని అంటే భూదేవి, భూదేవి యొక్క తనయ. అసలు భూదేవి యొక్క తనయ సీతామాత ఎలా, ఈ భూదేవినే మనకి రాధారాణి యొక్క ఒక పార్షియల్ ఎక్స్పాన్షన్, అంటే రాధారాణి యొక్క ఒక అవతారం అని చెప్పుకోవచ్చు. భూదేవి ఆమె నుంచే వచ్చింది. అదేవిధంగా సీతామాత అయినా రాధారాణి అయినా వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళు జన్మ తీసుకోవాలి అంటే తల్లి గర్భాన్ని ఆశ్రయించలేదు. వాళ్ళు ఎంత పవిత్రం అంటే, ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా కానీ తల్లి గర్భాన్ని ఆశ్రయించారు, కానీ సీతామాత కానీ రాధారాణి కానీ తల్లి గర్భం నుంచి రాలేదు, కేవలం భూదేవి యొక్క గర్భం నుంచి వచ్చారనమాట. అంటే వాళ్ళు ఎంతో పవిత్రమైన వాళ్ళని, వాళ్ళని ఎంత పవిత్రత అంటే వాళ్ళని జన్మ నుంచే అంత కెపాసిటీ ఇంకా ఎవరికి లేదనమాట. అందుకే భూమి ద్వారానే వాళ్ళు జన్మించి తరువాత వాళ్ళు తల్లి యొక్క ఆలనా పాలనలో పెరిగారు, అంటే వాళ్ళు పెంచారు కానీ జన్మనిచ్చింది భూమాత. అలాంటి అవనీతనయ ఆయన ఓ సీతామాత,
కమనీయకరం అంటే ఆమె ఏ విధంగా అంటే, ఎప్పుడైతే రామచంద్రుణ్ణి చూసిందో, ఆయనని చూసి, ఆయన శక్తిని చూసి, ఆయన వాక్కుని చూసి ఆమె ముగ్ధురాలైపోయిందన్నమాట. అటువంటి రామచంద్రుడికి, ఆమె రామచంద్రుడి యొక్క పాదాలని పట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, రామచంద్రుడి యొక్క పాదాలు ఎంతో కోమలంగా ఉన్నాయి. ఆయన పాద పద్మాలు తామర పువ్వు కంటే కోమలంగా ఉన్నాయంట. సీతామాత చేతులు తగలడం వలనే ఆ పాదాలు కందిపోయేంత కోమలంగా ఉన్నాయి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, రజనీకర చారు ముఖాంబురుహం. అంటే రజని, రజని అంటే చీకటి. ఆ చీకటిని ఛేదించేంతగా, చీకటిని ఎలా ఛేదిస్తారండి? చీకటిని ఛేదించేది ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడు యొక్క వెలుగు ఎప్పుడు వస్తుందే అప్పుడు అక్కడ ఉన్న మనకు ఈ లోకంలో ఉన్న అంధకారం అనేది పోతుంది. ఎప్పుడైతే చంద్రుడి యొక్క వెలుగుతోని మనకు అంధకారం పోతుందో, అలానే రామచంద్రుడి యొక్క కరుణ వలన మన జీవితాల్లో ఉన్న అంధకారం పోతుంది అని చెప్తున్నారమ్మా. తర్వాత రజనీచర రాజ తమోమిహిరం. రజనీచర అంటే రజని అంటే చీకటి, చర అంటే నడవడం. చీకటిలో సంచరించే వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు రాక్షసులు. ఆ చీకటిలోనే సంచరించే రాక్షసులకే రాజు అయిన రావణాసురుడిని కూడా, ఆయన అహంకారాన్ని కూడా శ్రీరామచంద్రుడు అణిచివేశాడన్నమాట. మహనీయమహం రఘురామమయే. అటువంటి మహనీయుడైన రామచంద్ర నీకు పూర్తి నా శరణాగతి అని చెప్తున్నారన్నమాట. అటువంటి మనము భగవంతుణ్ణి కీర్తించాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. మన ఆచార్యులు ఎవరైనా కానీ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నారంటే దానిలో ఆ విధి విధానాలన్నీ పాటిస్తారన్నమాట. ఆ విధంగానే మనము ఏం చేసినా కానీ, ఇప్పుడు మన వెంకటేశ్వర సుప్రభాతమైనా, మన ఆచార్యులైనా, ఇప్పుడు మనం భాగవతంలో ఎంతో మంది భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ కీర్తనలు అన్నిట్లో కూడా ఆ విధి విధానాలు అన్నిటిని పాటిస్తారు. అందుకనే మనము భగవంతుణ్ణి స్తుతించడానికి ఆ మన గొప్ప భక్తులని ఉదాహరణగా తీసుకొని వాళ్ళు ఎలా స్తుతించారో మనం అవే స్తుతిస్తాం. అంతేకాని మనం ఎప్పుడు ఏదైనా సినిమా పాటలు ఉన్నాయనుకోండి, అవి మనం పాడుకోవడానికి బాగుంటాయి, వినసొంపుగా ఉంటాయి చెవులకి, కానీ వాళ్ళు జనాలకి నచ్చే విధంగా చేస్తారు, కానీ భగవంతుడికి నచ్చే విధంగా అది ఉంటుందో లేదో తెలియదు అన్నమాట. అందుకని భక్తులు ఏ విధంగా స్తుతించారో మనము వాటినే ఉదాహరణగా తీసుకోవాలి. అటువంటి భగవంతుడు ఆయన ఎలా ఉన్నారు అంటే, ఆయనని చూసి ఎప్పుడైతే వరమాలని వేసిందో అప్పటి నుంచి సీతామాత ఇంకా ఎప్పుడు కూడా ఆయన చెయ్యి వదలలేదు, ఆయన మాట జవదాటలేదు, పూర్తిగా ఆయనని అనుసరించింది. ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం అనుకుంటాం కొంతమంది భార్యాభర్తలను చూస్తే అబ్బ వీళ్ళు మేడ్ ఫర్ ఈచదరని. అంటే ఎలా అండి, ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ మనసుని అర్థం చేసుకొని ప్రవర్తించడం, అది ఒక భార్య యొక్క లక్షణం. ఆ పూర్తిగా లక్షణాలన్నీ ఉనికిపుచ్చుకుంది సీతామాత. పూర్తిగా రామచంద్రుడికి ఏది ఇష్టమో, అది ఆయనకి ఏం నచ్చుతుందో అది మాత్రమే ఆమె పూర్తిగా జీవితాంతం అంతా అనుసరించిందన్నమాట. ఆ విధంగా మనము కూడా, మనము రాముణ్ణి అనుసరించాలంటే ఇంకా మనము ఏ విధమైన గుణాలని కలిగి ఉండాలి? అలాంటి గుణాలు కలిగిన గొప్ప భక్తులు ఎవరు ఉన్నారు? వారి పట్ల రామచంద్రుడు ఏ విధంగా ప్రతిస్పందించారు అంటే, మనము ఆయన ఒక గొప్ప గుణాలైన ఇంకొక గుణము కృతజ్ఞ అంటే కృతజ్ఞ. కృతజ్ఞ అంటే ఎప్పుడు కూడా మనము మన యొక్క గ్రాటిట్యూడ్ చూపించకపోవడం. కృతజ్ఞ అంటే చూపించడం అన్నమాట. అందరి పట్ల ఎవరు ఏ మాత్రం ఆయనకి సేవ చేసినా ఎంతో కృతజ్ఞులై ఉండేవాళ్ళన్నమాట. అది మనము ఉదాహరణగా తీసుకుంటే, రామచంద్రుడు ఎప్పుడైతే వనవాసానికి వెళ్ళారో అక్కడ మొదటిగా ఆయన ఎవరిని కలిశారండి?
నది దాటడానికి వెళ్ళినప్పుడు ఒక గొప్ప భక్తుడైన ముకుణ్ణి గుహుడు. కలుస్తాడనమాట. ఆ గుహుడు ఎంత గొప్ప భక్తుడు, ఎంత తెలివి గలవాడంటే, రామచంద్రుడు ఆ గుహుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లోనే ఒక రాత్రి వాళ్ళు అక్కడే శయనిస్తారనమాట. ఆ ఉదయం లేచి ఆయన నది దాటడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు గుహుడు ఆపుతాడనమాట. ఆగు స్వామి ఆగు, నాకు నువ్వు పడవలో కాలు పెడుతున్నావంటేనే కాస్త భయంగా ఉంది, అంటే ఎందుకు అని అడుగుతారనమాట. అప్పుడు నీ పాదధూళి ఎప్పుడు తగిలిందో అహల్య, ఆ రాయి ఒక అమ్మాయిగా మారింది అహల్యమాతలాగా, మరి ఇప్పుడు నీ పాదధూళి నా పడవకి తగిలితే అది ఒక అమ్మాయిలాగా మారితే అప్పుడు నేనేం చెయ్యను, నా జీవన బుద్ధి పోతుంది స్వామి అని అడుగుతారు. అంటే మరి ఏం చెయ్యాలి అంటే అప్పుడు అడుగుతాడనమాట గుహుడు, నాకు నీ పాద పద్మాలను కడిగే భాగ్యం ఇవ్వు, అప్పుడు నేనే క్లీన్ చేస్తాను నీ పాదాలని, అప్పుడు నీ పాదధూళి నా పడవకు అంటదు అని. అప్పుడు సరే అని రామచంద్రుడు అంగీకరిస్తాడనమాట. ఆయన యొక్క తెలివితేటల్ని చూసి, గుహుడి యొక్క తెలివితేటల్ని చూసి సీతామాత చాలా ఇష్టపడుతుంది అనమాట గుహుడిని. అందుకని ఆమె ఏమనుకుంటుంది, గుహుడికి ఏ విధమైన ఒక చిన్న కానుక ఇవ్వాలని ఆమె చేతికి ఉన్న ఒక ఉంగరం తీసి ఇవ్వబోతుంది అనమాట. గుహుడికి ఇవ్వమని రామచంద్రుడికి ఇస్తుంది. అయితే రామచంద్రుడు ఏం చేస్తాడంటే అది గుహుడికి ఇవ్వబోతాడు. ఇద్దామనుకుంటే గుహుడు ఒప్పుకోడు అనమాట. స్వామి, నన్ను నేను ఈ నది ఇటువైపు తటం నుంచి మిమ్మల్ని అటువైపు తీసుకుని వెళ్తున్నాను, ఈ నది దాటించినందుకు మీరు నాకు పైకం ఇస్తున్నారా? నేను ఎప్పుడైనా చూడండి, మాకు ఒక వృత్తి ధర్మం ఉంది, ఆ వృత్తి ధర్మం ప్రకారంగా ఒకటే వృత్తి ధర్మంలో ఉన్న వాళ్ళ దగ్గర మేము పైకం తీసుకోము స్వామి అని చెప్తారన్నమాట. అవునా, ఎలా మనదిద్దరిది ఒకటే వృత్తి ధర్మం అయింది? నువ్వు పడవ నడుపుకుంటున్నావు, అది నేనైతే ఒక రాజుని, ఇప్పుడు నాకు ఆ రాజ్యం కూడా లేదు, కానీ ఎలా మన ఇద్దరు వృత్తి ఒకటే అయింది అంటే ఆయన చెప్తారన్నమాట. నేను ఈ భౌతికమైన లోకంలో ఈ భౌతికమైన నదిని దాటిస్తున్నాను స్వామి, నువ్వు స్వామి నువ్వు ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికమైన లోకంలో, మనం చూడండి, ఆధ్యాత్మికమైన లోకంలో మనము వెళ్ళాలి అంటే నువ్వు ఈ భవసాగరాన్ని దాటిస్తావు, ఈ భవసాగరాన్ని దాటించి ఈ భౌతికమైన జగత్తు నుంచి నన్ను నీ ధామానికి తీసుకుని వెళ్తావు. ఆ సమయంలో నువ్వేం చూస్తావు ఎవరి దగ్గరైనా అంటే, వాళ్ళకి అర్హత ఉందా లేదా, వాళ్ళలో అన్ని అనర్థాలు పోయాయా లేదా అని నువ్వు చూస్తూ ఉంటావు. మరి ఆ సమయంలో నువ్వు నన్ను పైకం అడగకు, నాకు అర్హత ఉందా లేదా, నా అనర్థాలు పోయాయా లేదా అని చూడకు స్వామి. ఈ భౌతిక లోకంలో ఉన్నంత వరకు మాలో ఏదో ఒక అవగుణాలు ఉంటూనే ఉంటాయి, అప్పుడు నువ్వు నన్ను పైకం అడగకు, అప్పుడు నా అర్హత చూడకు అని ఆయన రిక్వెస్ట్ చేస్తాడనమాట గుహుడు. గుహుడి యొక్క తెలివితేటలకి సమయస్ఫూర్తికి ఎంతో మెచ్చుకుంటాడు రాముడు. ఆయనని ఆలింగనం చేసుకుని మరి ఆయనకి కృతజ్ఞత తెలుపుతారనమాట. అంటే రాముడి యొక్క మనసు చూడండి, ఆయన యొక్క శరణాగతి భావంతోనే ఆయనకి అప్పుడే భగవద్ధామానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన అంగీకరిస్తారనమాట. మనం తరువాత చూస్తే ఇంకా ఎవరండి, ముఖ్యంగా మనము ఎప్పుడైతే సీతామాతని అపహరిస్తాడో రావణాసుడు, అప్పుడు అక్కడికి ఎవరు వస్తారండి, అపహరించే సమయంలో జటాయు వస్తాడు. జటాయు ఎవరు అంటే ఒక డేగ. ఆ జటాయు వచ్చి సీతామాతని అపహరిస్తుంటే చూస్తూ ఉంటాడు. చూసి, అయ్యో ఈ రావణాసుడు సీతామాతను తీసుకుని వెళ్తున్నాడే, నేను ఎలా అయినా ఈ కబురు తీసుకుని వెళ్ళి రాముడికి చెప్పాలి అని అనుకోలేదు. రావణ్ణి చూశాడు, ఆయన ఎంతో గొప్ప రాక్షసుడు తెలుసు ఆయనకి, అయినా సరే ఆయన మనసు ఒప్పుకోలేదు. కేవలం నేను వార్తని అందించడంతో మిగిలిపోకూడదు అని, ఆయన శక్తి లేదని తెలిసినా కానీ ఆయన శక్తి మేరకు రావణుడితోని పోరాడి ఆయన ప్రాణాలని విడుస్తాడన్న. ఆ సమయంలో ఆయన ప్రాణాన్ని విడిచే సమయంలో చివరి ఆ కొంచెము కుస ప్రాణం ఉన్నప్పుడు రామచంద్రుడు అక్కడికి వస్తాడు. ఈ జటాయుని చూసి ఎంతో బాధపడతారనమాట. అయ్యో నువ్వు ఎందుకు ఇలా చేశావు, ఎందుకు నువ్వు ప్రయత్నం చేశావు, నీ శక్తి సరిపోదని నీకు తెలిసినా అంటే, స్వామి నీకు ఈ మాత్రం నేను సేవ చేయగలిగాను అని చెప్పి
సీతామాతని ఏ వైపుగా తీసుకుని వెళ్తారో ఆ దిశని చూపిస్తారు అన్నమాట, ఆ దిక్కుని చూపిస్తారు. ఆ జటాయు ఎప్పుడు ప్రాణం విడుస్తుందో రామచంద్రుడు ఏం చేస్తాడంటే ఆ జటాయుకి దగ్గరుండి దహన సంస్కారాలు చేస్తాడు. ఆయన రామచంద్రుడు కనీసం వాళ్ళ తండ్రి గారికి కూడా దహన సంస్కారం చేయలేదు, ఎందుకంటే అలాంటి పరిస్థితులు అప్పుడు ఏర్పడ్డాయి. కానీ జటాయుకి దహన సంస్కారం చేశారు. అంటే జటాయునికి ఒక తండ్రి స్థానంలో ఉన్నారన్నమాట, ఆయనని తండ్రి స్థానంలో ఉంచి ఈయన ఒక కొడుకుగా దహన సంస్కారం చేశాడు. అంటే చూడండి, మనం చేసిన కొంచెం సేవకైనా కానీ భగవంతుడు ఎంత కృతజ్ఞుడై ఉంటాడు, ఎంతగా వాళ్ళకి ఆ కృతజ్ఞత తెలుపుతారు, అది భగవంతుడి యొక్క మనసు అన్నమాట. తర్వాత మనం చూస్తే జాంబవంతుడి మీద కూడా ఎంతో కృప చూపిస్తాడు. జాంబవంతుడు ఎప్పుడైతే రామచంద్రుడు ఈ రాక్షసులతో యుద్ధం చేస్తూ ఉంటే చూసి ఆయన మనసులో అనుకుంటారు, అబ్బాయి ఎంత గొప్పగా పోరాడుతున్నాడు రామచంద్రుడు, ఆయనతోని యుద్ధం చేసే భాగ్యం వస్తే ఎంత బాగుంటుంది అని. ఆయన ఇంకేమీ కోరుకోలేదు జాంబవంతుడు, కేవలం సేవని మాత్రమే అందించాడు. ఆయన యొక్క కోరికని నేను ఇప్పుడు ఒక భక్తుడిగా నేను నీ కోరిక తీర్చలేను, నీతో నేను ఏ విధంగా కూడా యుద్ధం చేయలేను, నీ కోరికను నేను నా తరువాత అవతారంలో కృష్ణ అవతారంలో నేను నీ కోరికను తీరుస్తానని చెప్పి అది గుర్తుంచుకొని ఆయన కోరికను తీర్చారన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు రామచంద్రుడు అంటే, సీతామాతను వెతుక్కుంటూ ఆశ్రమం గుండా వెళ్తూ ఉంటే అక్కడ శబరిమాత ఉండే ప్రదేశం వస్తుందన్నమాట. శబరిమాత ఎవరండి అంటే, ఆమె ఒక అడవిలో ఉండే ఒక ఒక సామాన్యురాలైన స్త్రీ. మనకి ఆమె గురించి ఏం తెలుసు అంటే, ఆమె ఎప్పుడూ శబరిమాత రాముడి కోసం ఎదురు చూస్తూ ఉండేది అని మాత్రం తెలుసు. కానీ ఆమె అలా రామచంద్రుడి కోసము జీవితాంతం ఎదురు చూస్తూ ఉంది. దానికి కారణం ఏంటి అంటే, ఆమె యొక్క గురువు, ఆమె గురువు పేరు ఏంటి అంటే మాతంగి ముని. మాతంగి ముని ఆయన చివరి సమయంలో, ఆయన భగవద్ధామం వెళ్ళే సమయంలో ఆ శబరిమాతకి ఒక మాట చెప్తారన్నమాట, మేమందరం కూడా భగవద్ధామానికి పయనం అవుతున్నాము, కానీ కొంతకాలం తర్వాత మనమున్న ఈ ప్రదేశానికి రామచంద్రుడు వస్తాడు, వచ్చినప్పుడు ఆయనని ఆహ్వానించు, ఆయనని ఆహ్వానించిన తరువాత నువ్వు కూడా భగవద్ధామంలో మమ్మల్ని అందరినీ కలుసుకోవచ్చు అని చెప్తారన్నమాట. అప్పటి నుంచి ఆయన ఆజ్ఞ మేరకు శబరిమాత ప్రతిరోజు కూడా, అది ఎలా ఎన్ని రోజులండి ప్రతిరోజు అంటే, ప్రతిరోజు ఆయన వస్తాడేమో అనే దారి అంతా శుభ్రం చేయడము, ఆయన కోసం మంచి తీయని ఫలాలని పూలని సేకరించడము, అదే ఆమె నిత్యకృత్యం. ఆ చేస్తున్నంతసేపు కూడా రామచంద్రుడి కోసం నిరంతర ఎదురుచూపు, ఆయననే మనసులో ఉంచుకొని చేసేది. అలా ఎన్ని రోజులండి, 1 సంవత్సరమా 2 సంవత్సరాలు అంటే అలా 100 సంవత్సరాలు వెయిట్ చేసింది ఆమె. ఎప్పుడైతే ఆమె మనసుని తెలుసుకున్నాడో ఆ చివరికి ఆమెకి ఒకరోజు దర్శనం ఇస్తాడు. ఆయన్ని చూసి ఆ శబరిమాత ఎంతో సంతోషిస్తుంది అన్నమాట, ఆమెని ఆమె నమ్మలేకుండా పోతుంది. ఆయనకి కాళ్ళు కడిగి ఆ పూలని సమర్పించి తరువాత ఆమె తీసుకొచ్చిన తీయని పండ్లని కూడా సమర్పిస్తుంది రామచంద్రుడికి. అయితే ఆమె చివరి సమయంలో ఒకటే కోరుకుంటుంది అన్నమాట, రామచంద్ర నువ్వు నన్ను చూస్తూ ఉండు అని చెప్తుంది. అలా ఆయన చూస్తూ ఉండగానే ఆ యోగ శక్తితోని ఆమె అగ్ని ప్రవేశం చేస్తుంది. ఆయన కళ్ళ ముందే ఆమె భగవద్ధామానికి చేరుకుంటుంది. అప్పుడు ఆమె ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారమే, ఆమె ఇచ్చిన సూచన ప్రకారమే రామచంద్రుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్తాడు. ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ సుగ్రీవుడిని కలుసుకుంటాడన్నమాట. ఆ సుగ్రీవుడిని కలుసుకున్నప్పుడు ఆ సుగ్రీవుడి కథ కూడా మనందరికీ తెలుసు. ఏ విధంగా అంటే, సుగ్రీవుడు ఆల్రెడీ ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాడు, తన తండ్రి తన అన్నగారైన వాళ్ళ నుంచి కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు, తన రాజ్యం నుంచి బయటికి వెళ్ళగొట్టి తన భార్యను కూడా అపహరిస్తాడు. అటువంటి సుగ్రీవుడిని రక్షించడం కోసం, ఎందుకంటే సుగ్రీవుడు ఎప్పుడైతే రామచంద్రుని చూశాడో ఆయనకు శరణాగతి పొందాడు, స్వామి నువ్వే నన్ను రక్షించాలి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు అని. ఎప్పుడు ఆయన ఇంకా శరణాగతి పొందాడో ఆయన కోసము ఆయన వాలిని వధిస్తాడన్నమాట.
మనము చాలా మంది అనుకుంటారు అదేంటి, రామచంద్రుడు వాలిని చెట్టు చాటి నుంచి చంపాడు, ఇది ఎక్కడి న్యాయం అని కొంతమంది రామచంద్రుణ్ణే తప్పు పట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అక్కడ మనము ఆ సందర్భం ఎలా ఉందో చూడాలన్నమాట. ఇప్పుడు వానర జాతి ఎలా ఉంది అంటే, వాళ్ళు కనుక ఒక మానవుల్లాగా ప్రవర్తిస్తే మానవుల్లాగా వాళ్ళతోని మనం కూడా ట్రీట్ చేయాలి వాళ్ళని. ఒకవేళ వాళ్ళు వానరులు కేవలం వానర జాతి లాగా ఒక కోతి లాగానే ప్రవర్తిస్తే రమణి వాళ్ళని అలాగే మనము ట్రీట్ చేయాలన్నమాట. ఇప్పుడు కడిగింది మనం చూడండి ఆయన ఎలా ఉన్నారు, వాలి కేవలము ఆయన ఒక మనుషుల్లో ఉండే గుణాలు, మనుషుల్లో ఉండే లక్షణాలు. ఏ విధంగా మనుషుల ప్రవర్తన ఉంటుంది, ఎవరైనా తమ్ముడి భార్యని అపహరించరు, కానీ ఆయన ఎలా చేశాడు, వాలి తమ్ముడి భార్యని అపహరించాడు. అంటే నువ్వు ఒక కోతి జాతిలో ఎలా మనకి అలాంటి వరస భేదాలు ఏమి ఉండవో అలా నువ్వు ప్రవర్తించావు, అలాంటప్పుడు ఆయనని కూడా ఒక కోతి లాగానే చూశాడన్నమాట. ఎలా మనము ఒక అడవిలో జంతువుని సంహరించాలంటే ఆ జంతువుని కనపడకుండా వెనక నుంచే సంహరిస్తారు, కానీ ముందుకు వెళ్ళి ఎవరు సంహరించరన్నమాట. అది ఒక వేటగాడి లక్షణం. ఆయనకు ఉన్న శక్తి ఎలాంటిదంటే, వాళ్ళకి ఒక 7 తాటి చెట్లని ఒకే బాణంతోని మనము ఒకే బాణంతోని సంధించి వాటిని పడగొట్టాలి. ఆ విధంగా అదే బాణం వెళ్ళి వాళ్ళని తాకాలన్నమాట. ఆ విధంగానే ఆయన చెట్టు 7 తాటి చెట్ల వెనక నుంచి వాలిని సంహరించాడు. ప్రతిదానికి భగవంతుడు ఏం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా భగవంతుడు ఏమైనా చేస్తాడా అండి, అంటే చెయ్యడు. కానీ మనం ఏమనుకుంటామంటే, మనకున్న మిడిమిడి జ్ఞానంతోని మనం తప్పుగా అనుకుంటాం. ఆ తప్పుగా అనుకునే ముందు మనము ఎప్పుడైనా ఏం చేయాలి, అసలు భగవంతుడు కదా ఆయన దేవాదిదేవుడు, ఆయన ఏదైనా ఒక పని చేశాడంటే దాని వెనకాల అర్థం ఉంటుంది. ఇలా మనకి ఇష్టమైన విధంగా మనం ఎలా అనుకుంటాం అని ముందు మనము ఆలోచన చేయాలన్నమాట. అటువంటి గొప్పవాడు రామచంద్రుడు. ఎప్పుడైతే వాలిని బాణం వేశాడో అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది, నేను ఎంత తప్పు చేశాను అని. ఆయన చివరి సమయంలో రియలైజ్ అవుతారన్నమాట. రియలైజ్ అయ్యి ఒక్కటే మాట చెప్తాడు ఆయన పుత్రుడైన అంగదుడికి, అంగద నువ్వు సుగ్రీవుడికి సహాయం చెయ్యి, నీ జీవితాంతం కూడా రాముడికి భక్తుల్లాగా ఉండి ఆయనకు శరణాగతి పొందు అని. అంతేకాని అంగదుడికి చెప్పలేదు, చూడు ఈయన సుగ్రీవుడు రాముడు కలిసి నన్ను సంహరించారు, నువ్వు వాళ్ళ మీద పగ తీర్చుకొని చెప్పలేదు, వాళ్ళిద్దరికీ సేవ చెయ్యి అని చెప్పి ఆయన శరీరాన్ని విలుస్తాడు వాలి. అలా వాలికి కూడా ముక్తిని అందిస్తాడు రామచంద్రుడు. తరువాత రామచంద్రుడి యొక్క ముఖ్యమైన లక్షణమైన ఇంకొక లక్ష్యం సత్యవాక్కు. అంటే సత్యవాక్కు అంటే ఎలా అండి, ఏది చెప్తాడో అదే ఆచరించి చూపించాడు. అది ఆయన చెప్పింది కాకుండా ఏది కొత్తగా ఏమీ చేయలేదన్నమాట, ఏది చెప్పాడో అదే ఆచరించి చూపించాడు. మనము అలా ఏముంటుందండి, అంతగా ఆయనకు పరిస్థితులు ఏమొచ్చాయి, చెప్పింది ఆచరించలేకపోవడానికి. అంటే మనకి తెలుసు మనము ఎవరొస్తారండి, భరతుడు. భరతుడు ఎప్పుడైతే ఆయన కైకేయి రాజ్యానికి వెళ్ళి తిరిగి వస్తాడో, ఆ తిరిగి వచ్చిన సమయంలో మొత్తం అయోధ్య మొత్తం కూడా శోక సంద్రంలో మునిగిపోతుంది. అసలు భరతుడు వస్తున్నాడని, ఆయనకు ఆహ్వానించాలని, ఆయన కళ్ళ ముందు ఉన్నారని ఆయన చూసే పరిస్థితుల్లో కూడా ఎవరు లేరన్నమాట. పూర్తిగా అందరూ శోక సంద్రంలో ఉన్నారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఆయనకి అర్థమవుతుంది, ఆయన వెళ్ళి ముందుగా కైకేయి మాతను కలుసుకుంటారు. కలుసుకోగానే అప్పుడు ఆమె ఏం జరిగిందో విషయం అంతా వివరిస్తుంది అన్నమాట. అది విన్న భరతుడు ఎంత బాధపడతాడంటే, అసలు నేనెప్పుడు చెప్పాను నాకు రాజ్యాన్ని పరిపాలించాలనుంది, నాకు రాజ్యం కావాలనుందని, నేను ఎప్పుడైనా నీకు చెప్పానా, ఎందుకు మరి ఈ విధంగా నువ్వు ప్రవర్తించావని ఎంతో బాధపడి ఆ తల్లినే తిరస్కరిస్తాడనమాట భరతుడు. అటువంటి భరతుడి మనసు పూర్తిగా ఆయన తల్లి అయినా కైకేయి అర్థం చేసుకోలేదు. ఇంకా ఎవరు అర్థం చేసుకుంటారంటే, ప్రతి ఒక్కళ్ళు రాజ్యంలోని ప్రజలతో సహా తల్లి ఆయనకున్న అందరూ
తల్లులు, ఆయన తండ్రి అయిన దశరథ మహారాజు, వశిష్ఠ మహాముని అందరు కూడా అపార్థం చేసుకుంటారు. అయితే వాళ్ళందరినీ ఎలా ఒప్పించాలో ఆయనకు అర్థం కాలేదు భగవంతుడి, ఆ భరతుడికి. నా తప్పు ఏమీ లేదు అని వీళ్ళందరికీ నేను ఎలా నిరూపించుకోవాలి అని ఆయన ఎంతో మదన పడతాడనమాట. ఆయన మదన పడతాడు కానీ ఎవరిని కూడా తిరస్కరించి బయటికి వెళ్ళడు. మనం చూడండి, ఇప్పుడు మనము ఎక్కడైనా మన భౌతికమైన లోకంలో అయినా మనకు భక్తులతో అయినా ఏమైనా అపార్థాలు వస్తే మనము ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది చూడాలన్నమాట. ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న భక్తులందరూ కూడా ఆయనని ఏ విధంగా అంటే భక్తులందరూ కూడా ఆయన్ని అపార్థం చేసుకున్నారు. కానీ ఆ అందరూ అపార్థం చేసుకున్నా కానీ ఆయన ఎవరిని కూడా విడిచి వెళ్ళలేదన్నమాట. ఏం చేశాడు మరి విడిచి వెళ్ళకుండా అంటే, ఆయన ఒక్కటే అనుకున్నాడు, నేను ఏ విధంగా అంటే నేను పూర్తిగా పూర్తిగా నేను ఎవరు నన్ను తిరస్కరించారో ఈ రాజ్య ప్రజలతోనే, నా బంధువులతోనే, వాళ్ళందరి నేను నా నన్ను తప్పుగా భావించే వాళ్ళందరికీ నన్ను నేను నిరూపించుకోవాలని ఆయన ప్రతిరోజు ప్రయత్నించేవాడు. కౌసల్య మాత దగ్గరికి వెళ్ళి ఆమెకి తన మనసులోని భావాలని వివరించి ఆమెకు తన మనసులో ఉన్న అపోహల్ని పోగొడతాడు. తర్వాత వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్తాడు, ఆయనకి కూడా తన మనసుని వివరిస్తాడు. ఆ తరువాత భరతుడు ఏం చేస్తాడంటే, రామచంద్రుడు అడవిలో ఉన్నాడు, ఆయనకు లేని ఈ వస్త్రాలు నాకెందుకని ఒక ఒక సాధువులాగా వస్త్రాలని ధరించి ఆయన అడవికి వెళ్తాడు, రామచంద్రుడిని తిరిగి వెనక్కి తీసుకొని వద్దామని. తను వెనక్కి తీసుకొని వద్దామని వెళ్తూ ఉంటే ఆయన కొంచెం దూరంగా ఉన్నప్పుడే వాళ్ళని లక్ష్మణుడు చూస్తాడనమాట. లక్ష్మణుడు చూసి నాకు చాలా కోపం వస్తుంది, ఈ భరతుడు అంతమంది సైన్యాన్ని తీసుకొని ఎందుకుని వస్తున్నాడు ఇక్కడికి, ఒకవేళ ఏమైనా మా అన్నగారు ఈయనకి శత్రుడు అయిపోతారేమోని ఆయన ఏమన్నా వధించడానికి వస్తున్నారా అని చెప్పి కోపంతో వెళ్ళి రాముడికి చెప్తాడు. భరతుడు ఇలా వస్తున్నాడు, ఆ రామచంద్ర మరి నేనేం చెయ్యను అని అడుగుతాడనమాట. అంటే ఆయన మనసులో మాట విని రాముడు, నువ్వు అలా భరతుణ్ణి సందేహించకు, ఆయన నీ సోదరుడు, ఏం జరుగుతుందో వేచి చూడు అని చెప్తారనమాట. ఎప్పుడైతే భరతుడు వచ్చి ఆయనకు పాదాలకు నమస్కారం చేసి అడుగుతాడు, అన్నయ్య ఓ రామచంద్ర నువ్వు తిరిగిరా, నాకే రాజ్యం వద్దు, పైకేయి మాత కూడా ఒప్పుకుంది మీరు తిరిగి రావడానికి, తండ్రి గారి యొక్క భావం కూడా అది, తిరిగి రమ్మని ఆయన ఎంతో ప్రాధేయపడతారనమాట. కానీ రామచంద్రుడు ఒప్పుకోడు. ఇక్కడ ఆ కైకేయి మాత చెప్పిందని తండ్రి గారు చెప్పారని కాదు, ఎప్పుడైనా కాని పెద్దలు ఒక మాట చెప్తే మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆచరించి చూపించాలి అని ఆయన యొక్క పూర్తిగా ఆయన ఏం చెప్పారో అదే ఆచరించారనమాట. అదే సత్యవాక్కు. ఆ సత్యవాక్కు నుంచి ఆయన ఎప్పుడు కూడా వెనక్కి మళ్ళలేదన్నమాట. అయితే ఎప్పుడైతే భరతుణ్ణి చూసి అందరూ అపార్థం చేసుకున్నారో, ఆయన శరణాగతిని చూసి వాళ్ళందరికీ అర్థమవుతుంది అన్నమాట భరతుడి యొక్క మనసు. అప్పుడు ఏం చేస్తాడు భరతుడు అంటే, ఆయన పాదరక్షల్ని తీసుకుని వెళ్ళి వాటినే సింహాసనం మీద ఉంచి ఆయన ఒక సేవకుడిలాగా సేవ చేస్తాడనమాట. అయితే ఆ భరతుడు ఆయన సేవకుడుగా సేవ చేశాడు కానీ ఏ విధమైన భోగాన్ని అనుభవించలేదు, బాధ్యతను మాత్రమే తీసుకున్నాడు, భోగవాంచలేదు. ఇప్పుడు రాజులు ఎలా ఉన్నారండి, బాధ్యతలు అవసరం లేదు, కేవలం భోగవాంచే కావాలి. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ భరతుడి యొక్క గొప్ప మనసుని ఏ విధంగా అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకుంది కేవలం రామచంద్రుడు మాత్రమే. ఆ విధంగా భరతుడు ఆయన ఒక మాట అడిగారనమాట, అన్నయ్య ఎప్పుడైతే నువ్వు ఈ 14 సంవత్సరాలు పూర్తయితాయో ఆ తర్వాత నేను ఒక నిమిషం కూడా వేచి ఉండను, ఆ ఒక్క నిమిషం అయినా సరే నేను వెంటనే అగ్ని ప్రవేశం చేసి నీ శరీరాన్ని వదిలిపెడతాను అని ఆ సమయాల్లో ఆయన మాటిస్తాడనమాట. సరే అయితే ఈ 14 సంవత్సరాలు అయిపోగానే నేను వెంటనే తిరిగి అయోధ్యకు వస్తాను అని ప్రామిస్ చేస్తాను. అయితే చివరి సమయంలో నేను ఎంత వేగంగా రావడానికి ప్రయత్నం చేసినా
ఆడ సమయం మించిపోతుందని భయపడతాడు అనమాట రాముడు. అప్పుడు ఏం చేస్తాడంటే హనుమంతుడికి చెప్తాడు, ఓ హనుమ నువ్వు ఈ విమానము ఈ పుష్పక విమానం కంటే కూడా నువ్వు చాలా ఇంకా వేగంగా వెళ్ళగలవు, నువ్వు వేగంగా వెళ్ళి నా సోదరుడైన భరతుడికి నువ్వు వార్తని అందించు, నేను తిరిగి వస్తున్నాను, లేకపోతే ఆయన అగ్ని ప్రవేశం చేస్తాడు అని. ఆ విధంగా హనుమంతుడు వెళ్ళి ఆయనకి ఆ వార్తని అందిస్తాడు. అంటే ఆయన చివరి సమయంలో ఏ మాట చెప్పారో అదే నిలబెట్టుకున్నాడు అనమాట. మనం ఈ మాటని చూస్తే చాలా సందర్భాల్లో చూడొచ్చు, ఆయన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఇప్పుడు ఆయనకు రాజ్యం లేదు, ఆయన రాజ్యాన్ని త్యజించారు. అలాంటి సమయంలో ఇద్దరికి పట్టాభిషేకం చేస్తాడు రామచంద్రుడు. ఎవరికండి? ఒకటి విభీషణుడికి. విభీషణుడు వచ్చి రామచంద్రుణ్ణి శరణాగతి అడుగుతాడు. అప్పుడు సుగ్రీవుడు అంటాడనమాట, రామచంద్ర ఎంతైనా ఆయన ఒక రాక్షసుడు, ఆయన రాక్షస జాతి, అటువంటి రాక్షస జాతిలో పుట్టిన ఆయనని ఒక రాక్షసుని నువ్వు ఎలా నమ్ముతావు అలా అని అడిగితే రామచంద్రుడు చెప్తాడనమాట, ఓ సుగ్రీవ నేను విభీషణుని మాత్రమే కాదు రావణాసుడు వచ్చి నాకు ఇప్పుడు ఈ సమయంలో శరణాగతి పొంది అడిగినా సరే నేను ఆయనకు కూడా అభయం ఇస్తాను, ఆయనకి కూడా శరణాగతి ఇస్తాను అని చెప్తాడనమాట. ఆ విధంగా ఆయన యుద్ధమంతా జరిగాక అందరూ లంకలోకి ప్రవేశిస్తే లంక ఎలా ఉంది అంటే మొత్తం బంగారంతో నిండిపోయింది, మొత్తం బంగారుమయం లంక, అది బంగారు లంక అనమాట. ఆ బంగారు లంకని చూసి ఆయనేమి, ఓ విభీషణ నేనైతే నీకు చెప్పాను నీకే రాజ్యం ఇస్తానని, కానీ ఇప్పుడు నువ్వే ఈ రాజ్యం చూసుకో, కానీ ఈ రాజ్యము నాది, నాకు సామంతుల్లాగా ఉండు అనలా, నాకు రాజ్యం కావాలి అని అనలేదు. ఆయన ఏం మాట ఇచ్చారో అదే మాట ప్రకారంగా విభీషణుణ్ణి లంకకు రాజుగా చేశారు. అదేవిధంగా సుగ్రీవుణ్ణి కూడా అక్కడ వానరుకి రాజుగా చేశాడు. ఏం చెప్పారో అదే ఆచరించారు, ఎక్కడా కూడా కొంచెం కూడా తుణకలేదు వెనకలేదు రామచంద్రుడు. అటువంటి రామచంద్రుడి యొక్క కథ వింటే మనకి అర్థమవుతుంది అన్నమాట. ఈ రాముడి యొక్క కథ వింటే మనలో ఉన్న ఏమేం నశిస్తాయి అంటే దానికి చెప్తున్నారన్నమాట. రామచంద్రుడి కథ వినడం వలన పురుషో రామచరితం శ్రవణై ఉపదారయన్ ఆన్రి శంషార్ పరో రాజన్ కర్మ బందైర్ విముచ్యతే. రామచంద్రుడి యొక్క చరితాన్ని ఎవరైతే వింటారో ఆ శ్రవణం చేయడం వలననే వాళ్ళకి వాళ్ళలో ఉన్న అసూయ నుంచి బయటపడతారంట. రాముడి యొక్క అంత గొప్పదనమాట ఆయన కథ. రామ కథ వింటేనే మనకి ఈ ఫలశ్రుతిని ఎవరు చెప్తారు అంటే శుకదేవ గోస్వామి చెప్తారు భాగవతంలో, రామ కథని ఎవరు వింటారో వాళ్ళు అసూయ నుంచి బయటపడతారు అని. ఇప్పుడు చూడండి ఏ విధంగా అసూయ నుంచి బయటపడతారు. ఇప్పుడు చూడండి ఆయన ఎంతమందిని రాజులుగా చేశాడు, ఆయన రాజుగా లేడు, ఆయనకి ఏమీ లేదు, ఒక అడవిలో ఉన్నాడు, అయినా కానీ ఏ మాత్రం కూడా అసూయ లేదు ఆయనకి ఎవరి మీద కూడా. మనం ఎప్పుడైతే ఆయన కథని వింటామో మనము కూడా అసూయ నుంచి బయటపడతామన్నమాట. ఇంకొకటి భగవంతుడి యొక్క గొప్ప లక్షణం ఇంకొకటి ఏంటి అంటే దృఢవ్రతాహ, అంటే ఎంత దృఢంగా ఉన్నారు ఆయన. అంతకు ముందు మనం ఇంకొక కథ తెలుసుకుందాము, అదేంటి అంటే మాయామృగం. ఏ విధంగా మాయామృగం వచ్చి సీతామాత మొత్తము ఆ మాయామృగాన్ని చూసింది, ఎవరు మారీచుడే సీతామాతని అపహరించడం కోసము రావణాసురుడు మారీచుడిని సహాయం తీసుకుంటాడు. సహాయం తీసుకుని ఒక బంగారు లేడి రూపంలో అడవిలోకి వస్తాడు. ఎప్పుడైతే అడవిలోకి వస్తాడో అది చూడగానే ఆ బంగారు లేడి చూడగానే లక్ష్మణుడికి అనిపిస్తుంది ఇది ఏదో రాక్షస మాయ, కానీ సీతామాత కోరుకుంటుంది అన్నమాట. ఆ బంగారు లేడి మన ఆశ్రమంలో ఉంటే ఎంత బాగుంటుంది, ఆ లేడిని మచ్చిక చేసుకుంటే ఎంత బాగుంటుంది అని ఆ మనసులో అనిపిస్తుంది అన్నమాట.
ఎప్పుడైతే అది అనిపిస్తుందో రామచంద్రుణ్ణి అడుగుతుంది. రాముడు ఏం చేస్తాడు, సీతమ్మ అడిగిన ఒకటే ఒక చిన్న కోరిక అది నేను తీర్చాలి అని ఆయన వెళ్తాడు. ఆయనకి తెలుసు అది మాయామృగము, అది అలానే ఉందనమాట చూడ్డానికి. కానీ ఇక్కడ సీతామాత ఈ విధంగా మనము చేసింది అంటే మనం ఒకటే అనుకోవాలి, ఆమె కూడా తన పాత్ర పోషిస్తుంది. మనందరు వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రని పోషిస్తూ దాని ద్వారా మనకి ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఏ విధంగా ఈ భౌతిక లోకంలోని ఒక జీవి ఎలా ఉండాలి అనడానికి ఉదాహరణగా మనకి రామాయణం మొత్తం కూడా ఉందన్నమాట. ఆ విధంగా ఆమె కోరిక మేరకి రామచంద్రుడు మాయామృగాన్ని వేటడానికి వెళ్తాడు. ఎప్పుడైతే ఆయన బాణాన్ని సంధిస్తాడో రాముడు, ఆ మారీచుడు అక్కడి నుంచి ఎంత దూరంలో 800 మైళ్ళ దూరంలో వెళ్ళి పడతాడు. రామ బాణంలోని శక్తి అలాంటిదన్నమాట. అక్కడ 800 దూరంలో మైళ్ళలో పడిన ఆ మారీచుడు రాముడికి ఏమి హాని కలిగిస్తాడు? ఏ విధమైన హాని కలిగించలేడు. కానీ ఒక వాళ్ళకి తెలుసు ఎవరికైనా ఆడవాళ్ళ మనసు ఎలా ఉంటుందో, అదే ఒక వీక్ పాయింట్ ని పట్టుకొని ఆ మారీచుడు అక్కడి నుంచి అరుస్తాడు, హే సీత హే లక్ష్మణ అని. అంటే ఆమె విని అనుకుంటుంది, అయ్యో రామచంద్రుడు మన సహాయాన్ని అర్థిస్తున్నాడు, ఓ లక్ష్మణ నువ్వు వెళ్ళు మీ అన్నగారికి సహాయం చెయ్యి అని చెప్తే, అప్పుడు లక్ష్మణ్ అంటాడు, అమ్మా రామచంద్రుడి శక్తి ఏంటో నీకు అర్థం కావట్లేదు, ఆయన గొప్ప శక్తి సంపన్నుడు, ఆయన యొక్క క్షత్రియుడు, ఎలాంటి సమయంలో కూడా ఆ విధంగా అరవడు, ఆ విధంగా శరణాగతి భావం అనేది రాదు, ఆయన శక్తి ఏంటో నాకు తెలుసు, నేను ఎప్పుడు ఆ రామచంద్రుడు పుట్టినప్పటి నుంచి నేను ఆయనతోనే ఉన్నాను, నాకు తెలుసు రాముడి యొక్క గుణం ఎలాంటిది, ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా ఆ నిస్సహాయ స్థితిలో కేకలు వేయడమ్మా అని చెప్తే ఆమె ఒప్పుకోదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రాముడికి సహాయం చెయ్యాల్సిందే అని. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఎంతో సంవాదం జరుగుతుంది. ఆ వాదంలో ఎలా అయినా లక్ష్మణ్ణి పంపించాలని అప్పుడు అంటుందన్నమాట ఆమె. ఒక తమ్ముడేమో ఆయన రాజ్యాన్ని తీసుకున్నాడు, ఇంకొక సోదరుడేమో ఆయన భార్య మీదనే కన్ను వేశాడు, భార్యనే పొందాలనుకుంటున్నాడు అని. ఆ మాట విన్న లక్ష్మణుడికి ఎంతో బాధ కలుగుతుందన్నమాట. అయితే ఎందుకండి లక్ష్మణుడికి ఇలాంటి స్థితి వచ్చింది అంటే, మనము అక్కడ లక్ష్మణుడు ఏం చేశాడు, ఇందాక భరతుడు వచ్చినప్పుడు భరతుణ్ణి అపార్థం చేసుకున్నాడు, ఆయనకి దురుద్దేశం ఉంది మనసులో, రాముణ్ణి సంహరించడానికే వస్తున్నాడేమో అని ఆయన భావించాడు, ఆయనకి రామచంద్రుడు చూపించాలనుకున్నాడు అనమాట. ఒకవేళ అపార్థం అనేది నిన్ను ఎవరైనా చేసుకుంటే నీకు ఎంత బాధ కలుగుతుంది, ఆ విధంగా మనము ఎవరినైనా అపార్థం చేసుకుంటే, ఎవరినైనా వాళ్ళని అర్థం చేసుకోకుండా మనము ఏవైనా మాట్లాడితే వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది, అది మనం చూసుకోవాలన్నమాట. మనం ఎప్పుడైనా వైష్ణవులతో కలిసి ఉన్నప్పుడు, వైష్ణవ సేవ చేసేటప్పుడు మనము తొందరపడి ఎవరిని కూడా ఒక మాట అనకూడదు. ఆ మాట అంటే వాళ్ళు ఎంతో బాధపడతారు. ఇప్పుడు వాళ్ళు బాధపడిన వాళ్ళకంటే ఎక్కువగా భగవంతుడు బాధపడతాడనమాట. చూడండి ఇక్కడ భరతుడు బాధపడితేనే అది లక్ష్మణుడు అనుభవించాడు. ఇప్పుడు ఇక్కడ సీతామాత లక్ష్మణ్ణి బాధ పెడితే చివరికి ఆమెనే రాముడి చేతిలో అలాంటి బాధను అనుభవించాల్సి వచ్చింది. రావణాసురుడు దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందో ఏం చెప్పాడు, నువ్వు సంవత్సర కాలం వేరే దగ్గర ఉన్నావు, నిన్ను నేను ఎలా స్వీకరించను అని అడిగాడు. అంటే ఆయనకి ఏమన్నా నమ్మకం లేదా సీతామాత మీద అంటే కాదనమాట. అయినా పూర్తిగా చూపించాలనుకోండి, ఎవరినైనా నువ్వు అపార్థం చేసుకొని బాధ పెడితే అదే పరిస్థితి మనకి వస్తే మనం ఎంత బాధపడతాం. అందుకని మన చుట్టూ ఉన్న వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా అపార్థం చేసుకొని వైష్ణవులని ఒక మాట కూడా అనకూడదు, అంటే అస్సలు ఇష్టం ఉండదు రామచంద్రుడికి. ఆ విధంగా ఇంకా సీతామాతని అపహరిస్తాడు రావణాసురుడు వచ్చి. రావణాసురుడు వచ్చి అపహరించిన తర్వాత అప్పుడు మనకి ఆయనలో ఉన్న ఇంకొక గుణం కనిపిస్తుంది, దృఢవ్రతాహ. ఎలా దృఢమైన సంకల్పం కలిగి ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రుడు. మనము సీతామాత రావణుడు అపహరిస్తే ఆయన అంతా వెతుకుతాడు, ఎక్కడ వెతికినా సీతామాత కనిపించదు. అది కనిపించట్లేదు అని మనము ఆయనకేమన్నా అప్పటికి సంతానం లేదు,
ఆయనకేమన్నా భార్యల కొదువా అంటే రామచంద్రుడి కావాలంటే ఎన్ని వివాహాలైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పోయిన భౌతికమైన లోకంలో ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వస్తే ఏం చేస్తారండి? కొంచెం వెతుకుతారు, ప్రయత్నం చేస్తారు, పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తారు. అది ఇంకా దొరకకపోతే ఏం చేస్తారు? వదిలేసి ఇంకో వివాహం చేసుకుంటారు అంతే, కొన్ని రోజుల్లో మర్చిపోతారు. కానీ రాముడు అలా చేయలేదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మొత్తము దేశం అంతా వెతికాడు, మొత్తం వెతికి అది పరిస్థితిని దాటి సముద్రం దాటి కూడా వెళ్ళి ఆమె కోసము ఆ మొత్తము ప్రయత్నం చేసి ఆమె జాడని కనుక్కున్నాడు. తరువాత రావణాసురుడి యొక్క చెర నుంచి సీతామాతని విడిపించాడు. అంటే దృఢమైన సంకల్పం ఎలా ఉంది అంటే ఆయన ఏదైనా సరే ఆ విధంగానే చేస్తారన్నమాట. దృఢమైన సంకల్పం, ఒక పనిని ఏదైనా ఒక పని అయినా ఒక వ్యక్తితో బంధమైనా ఒకసారి ఆయన మొదలు పెడితే దాన్ని మధ్యలో ఎప్పుడు కూడా వదిలిపెట్టరన్నమాట. అటువంటి దృఢ సంకల్పం రామచంద్రుడు. ఆ రామచంద్రుడి యొక్క దృఢ సంకల్పము మనము ఇంకొకటి చూడొచ్చు. ఇప్పుడు వానరుల అందరి సహాయంతోనే సీతామాత జాడ తెలుసుకుంటాడు రాముడు. అయితే వానరుల అందరి సహాయం తీసుకున్నాను అని ఇంకా నాకు సహాయం చేశారు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. ఆ వానరుల అందరినీ తీసుకుని అయోధ్యకి వెళ్ళాడు. అయోధ్య ఎలాంటి ప్రదేశము, ఎంతో ఉన్నతమైన రాజ్యము, మొత్తము సిరి సంపదలతో తూగుతుంది. ఈ వానరులు అంటే కోతులు. అయ్యో అక్కడికి నేను వీళ్ళని తీసుకుని వెళ్తే వాళ్ళు ఎలా భావిస్తారు అక్కడ రాజ్య ప్రజలు అని భావించలేదు ఆయన. వాళ్ళ తోడుని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. మనము ఈ విధంగా రాముడు అడవిలో సంచరించి ఆ చివరి సమయంలో ఆ సీతామాతను తీసుకొని అక్కడ అయోధ్యకి వెళ్ళే సమయంలో అక్కడ ఒక మహర్షి పేరు నాకు గుర్తులేదండి. అయితే ఆయన అడుగుతారనమాట రామచంద్రుడిని, ఓ రామ నీకేం వరం కావాలి కోరుకో అని అడుగుతారనమాట. అడిగితే రాముడు ఏమడుగుతాడంటే, నేనిప్పుడు ఈ వానరులను అందరినీ తీసుకొని అయోధ్యకు వెళ్తున్నాను, ఇంతమంది వానరులకి ఆహారం కావాలి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటాయంటే, ఈ వానర సమూహం మామూలుగా మనం కోతులు చూస్తే ఒక చెట్టు దగ్గరికి ఒక గుంపు వస్తుంది, ఆ చెట్టు మీద ఉన్న కాయలన్నీ తినేసి కావాలంటే కొన్ని పడేసి అలా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే చెట్టు దగ్గరికి ఇంకొక వానర గుంపు వస్తే వాళ్ళకి ఇంకా పళ్ళు ఏం మిగిలవు చెట్టు మీద, అలా చేస్తాయన్నమాట. వానరాల యొక్క స్వభావం అది. అందుకని ఆయన ఏం వరం అడుగుతాడంటే, ఓ ఋషివర్య, నా అయోధ్య రాజ్యం చుట్టుపక్కల మొత్తం కూడా ఎక్కడైనా సరే పుష్కలంగా ఫలాలతో నిండిపోయి ఉండాలి. ఒక వానర సమూహం వచ్చి ఆ ఫలాలని తీసుకున్నా మళ్ళీ ఇంకొక సమూహం వస్తే పుష్కలంగా ఫలాలని ఉండాలి, ఆ విధమైన వరాన్ని ఇవ్వు అని అడుగుతాడన్నమాట. ఆయన చూడండి ఆయన ముందు చూపు, ఆయనకి ఏమీ అవసరం లేదు రామచంద్రుడికి, కానీ నీకు ఏం సమస్య వస్తుంది ఇక ముందు నాకు అని అది దృష్టిలో ఉంచుకొని ఆ వరాన్ని కోరుకున్నాడన్నమాట. రాముడి యొక్క ముందు చూపు అది. ఆ గుణాలని మనము ఈ మొత్తము ఈ రామాయణం మొత్తం విని నేర్చుకోవాలన్నమాట. అటువంటి దృఢ సంకల్పం ఆయనది, ఎవరిని కూడా మధ్యలో వదిలిపెట్టలేదు, కేవలం వానరులని కూడా వదిలిపెట్టలేదన్నమాట. ఆ విధంగా సీతామాత వస్తూ ఉంటే అప్పుడు సీతామాత ఎంత గొప్పది, ఎంత పవిత్రురాలు అంటే, ఎప్పుడైతే రావణాసురుడు వచ్చి సీతామాత ముందు నిలబడతాడో, ఒకటే ఒక ఆయన ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేస్తాడు, సీత నువ్వు రాముడు ఎక్కడున్నాడో తెలియదు, నీ కోసం వస్తాడో రాడో తెలియదు, ఆయన ఇక్కడికి రాగలడో లేదో తెలియదు, ఆయన దగ్గర ఏముంది ఇప్పుడు, ఏమీ లేదు. నేను చూడు ఎంత గొప్ప రాజ్యము, ఎంత సంపన్నుణ్ణి, నేను ఈ రాజ్యానికి ముఖ్యమైన భార్యను చేసుకుంటాను, నన్ను స్వీకరించు అని అడిగితే సీతామాత ఏం చేస్తుందంటే ఒక గడ్డి పరకను చూపిస్తుంది. ఎప్పుడు గడ్డి పరక అంతే, ఇంకేం మాట్లాడేది కాదు, నువ్వు రామచంద్రుడి ముందు ఒక గడ్డి పరకతో సమానం అని చూపిస్తుంది అనమాట సీతామాత. అంటే రామచంద్రుడి ముందు గడ్డి పరక ఏంటి? మనము అది రాముడి యొక్క గొప్ప గుణాలని తెలిస్తే అర్థమవుతుంది. ఆ యొక్క గుణాలని రావణాసుడు అర్థం చేసుకోలేదు, చివరి సమయంలో ఆయనకి అర్థమవుతుంది అన్నమాట రాముడి యొక్క గొప్ప గుణాలు. అటువంటి సీతామాత ఇంకా రావణాసుడి చెర నుంచి విడిపించిన తర్వాత ఆయన దగ్గరికి వస్తుంటే అప్పుడు ఆయన ఆగమన్నారు, నిన్ను నేను ఎలా స్వీకరించను,
నువ్వు ఆల్రెడీ ఒక సంవత్సరము పరాయి వాళ్ళ చెరలో ఉన్నావు. అలాంటప్పుడు నిన్ను ఎలా స్వీకరించను ఒక ప్రశ్న వేస్తాడు. అప్పుడు సీతామాతకి ఎంతో బాధ కలుగుతుంది, కానీ రాముడి యొక్క మనసుని అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే రాముడు రాజు అవుతాడు. ఇదే ప్రశ్నని రాముని ఎవరైనా అడగొచ్చు. అందుకని ఇప్పుడు నా బాధ్యతగా నేనేం చెయ్యాలి అని ఆమె అగ్నిని ఆశ్రయిస్తుంది. అగ్ని ప్రవేశం చేయమని రాముడు చెప్పడు, సీతామాతనే నిర్ణయం తీసుకుంటుంది అన్నమాట. ఎందుకంటే అగ్ని చాలా పవిత్రమైంది. ఎవరైతే ఆ అగ్నిలోకి వెళ్ళినా కానీ దహించలేదో అగ్ని వాళ్ళని, వాళ్ళు పరమ పవిత్రులని అందరూ ఒప్పుకుంటారు, సమ్మతిస్తారు అని ఆమె అగ్ని ప్రవేశం చేస్తుంది. ఎప్పుడైతే అగ్ని ప్రవేశం చేసి వచ్చిందో అప్పుడు రామచంద్రుడు ఆమెను స్వీకరిస్తాడు. అంటే ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొని రామచంద్రుడు అయోధ్యకి వెళ్తాడనమాట. అయోధ్యకి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది పరిస్థితి, అక్కడ పరిస్థితి మొత్తము ఇప్పుడు మొత్తం రామచంద్రుడు ఆయన జీవితం మొత్తంలో కూడా 11,000 సంవత్సరాలు జీవిస్తారనమాట. 11,000 సంవత్సరాలలో ఇప్పుడు ఆయన అయోధ్యలో ఉంది, ఆయన వనవాసానికి వెళ్ళింది కేవలం 14 సంవత్సరాలే. ఆ తరువాత కొంతకాలము సీతామాతతోనే చాలా సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఆ విధంగా సీతామాతతోని ఆయన కొంతకాలం సంతోషంగా ఉన్నారో అప్పుడు ఆ అయోధ్యలో మొత్తం పరిస్థితులు కూడా మారిపోతాయన్నమాట. ఏ విధంగా మారిపోతాయంటే ఈ అసురులను అందరినీ కూడా రామచంద్రుడు వధించాడు. వధించిన తరువాత ఈ అసురులని అనుసరించే వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. ఈ అనుసరించే వాళ్ళందరూ కూడా ఒక విధమైన రూమర్స్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు అయోధ్య రాజ్యంలో. రాముడు చూడండి, ఎవరో పరాయి వాళ్ళ చెరలో ఉన్న తన భార్యని మళ్ళీ స్వీకరించాడు అని కొన్ని రూమర్స్ క్రియేట్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు అవి ఆ విధంగా రాజ్యంలో ప్రభావితం చూపిస్తాయేమో అని చెప్పి వాళ్ళెవరు కూడా అసలు రామచంద్రుడు ఎదురుగా రాలేదు. వాళ్ళు వెనక నుంచి అలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారన్నమాట. అలా దుష్ప్రచారం చేస్తూ ఉంటే అప్పుడు రామచంద్రుడు ఏం చేస్తాడు అంటే మొత్తం అన్నదమ్ముల్ని పిలుస్తాడు. పిలిచి వాళ్ళని అడుగుతాడు, మీరందరూ మీ ముగ్గురు నాకు ఏవైనా సహాయం చెయ్యాలి, నా సేవ చెయ్యాలి అంటే మీరు ఈ రాజ్యాన్ని స్వీకరించండి అని అడుగుతాడు. అడిగితే ఎవ్వరు కూడా ఒప్పుకోరనమాట. ఓ రామ, నిన్ను రాజుగా అనుమతించిన ఈ రాజ్య ప్రజలు ఎవరు కూడా మమ్మల్ని ఎవరిని కూడా రాజుగా అంగీకరించరు. నువ్వు చెప్పిన ఈ బాధ్యత మా శక్తికి మించింది, మేము ఈ బాధ్యతని మేము నిర్వర్తించలేము అంటారు. అంటే అప్పుడు రాజు, ఒక రాజుగా రాముడు ఏం చేస్తాడు, ఆయన ఏమి తమ్ముళ్ళు అంగీకరించలేదు, నాకు ఈ రాజ్యం అవసరం లేదు, నా భార్యను నేను మంచిగా చూసుకుంటానని చెప్పి ఆయన రాజ్యాన్ని వదిలి వెళ్ళలేదు. ఆయన ఏ మాట ఇచ్చారో నేను ఈ రాజ్యానికి రాజుగా నా సేవని అందిస్తాను, అదే దృఢ వ్రతంగా ఉన్నారన్నమాట, అదే సంకల్పం. ఆ సంకల్పం నుంచి ఆయన బయటికి వెళ్ళలేదు. అప్పుడు ఏం చేశారంటే సీతామాతని వాల్మీకి మహర్షి ఆశ్రమానికి పంపిస్తారు. అంతేకాని ఏమి సీతామాతని ఆయన పూర్తిగా అంటే రిజెక్ట్ చేయలేదన్నమాట. కేవలం ఆమె అడవికి పంపిస్తారు, అది సీతామాతకి ఆ విషయాన్ని చెప్పే పంపిస్తారు. ఆయన స్వయంగా ఆ పని చెయ్యలేక లక్ష్మణ్ ఇచ్చి పంపిస్తారన్నమాట. ఆ వాల్మీకి ఆశ్రమం ఎక్కడ ఉంది, మనం ఏదో సినిమాల్లో చూసినట్టు ఆమెను తీసుకొని పోయి ఎక్కడో అడవిలో వదిలేసి వచ్చారు, ఆ అక్కడ ఎవరో తెలియదు, అప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి ఆమెని ఆశ్రమానికి తీసుకొని వెళ్ళారు. అలా కాదు, ఆయన స్వయంగానే ఈ అయోధ్య రాజ్యానికి దగ్గరలోనే ఉంటుంది వాల్మీకి ఆశ్రమం, అక్కడ స్వయంగా లక్ష్మణుడు వెళ్ళి అక్కడ దిగబెట్టి వస్తాడు, కానీ ఎక్కడో అడవిలో వదిలేసి రాలేదన్నమాట. ఇవన్నీ పూర్తి అపోహలు మాత్రమే. ఆ విధంగా సీతామాత రామచంద్రుడి మనసుని అర్థం చేసుకుంటుంది. ఏ విధంగా ఒక రాజుగా ఆయన కార్యాన్ని నిర్వర్తిస్తున్నారు అని, ఆ విధంగా ఎప్పుడు ఆమె వాల్మీకి ఆశ్రమంలో ఉన్న ఆ భావం ఎలా ఉండేదంటే నిరంతరము వాల్మీకి మహర్షి యొక్క నోటి నుంచి రామ కథని శ్రవణం చేస్తూనే ఉండేది. ఎప్పుడు రాముడి యొక్క భావనలోనే ఉండేదన్నమాట. అదే భావనలో ఆమె లవకుశులకు జన్మనిస్తుంది. జన్మనిచ్చి
వాళ్ళతో కలిసి అక్కడ వాల్మీకి మహాముని ఆశ్రమంలో ఉంటుంది. కానీ మనకి తెలియని వారు ఏ విధంగా అనుకుంటారు, ఇప్పుడు కనుక రామచంద్రుణ్ణి మనము చాలా మంది ఇది తెలియని వాళ్ళు, అసలు స్వభావం ఉన్న వాళ్ళు రామచంద్రుణ్ణి తప్పు పడతారు. ఎందుకు రామచంద్రుడు అలా చేశాడు, సీతామాతని అక్కడ అడవిలో వదిలేశాడు అని. ఒకవేళ కనుక ఆమెని అలానే రాజ్యంలో ఉంచుకొని ఉంటే ఏ సందర్భంలో అయినా ఇక ముందు తరాల వాళ్ళు ఎవరైనా సీతామాతని వేలెత్తి చూపిస్తారేమో అని ఆమె ఎంతో పవిత్రురాలు అని ఇప్పుడు మనం అందరం చెప్పుకుంటున్నాము. అంటే కారణము అక్కడ రాముడి యొక్క త్యాగం అన్నమాట. రామచంద్రుడు ఏమనుకున్నాడంటే సీతామాతని ఎవరూ వేలెత్తి ఏ తరంలో కూడా చూపించకూడదు, కాకపోతే ఎవరైనా నన్ను విమర్శిస్తే విమర్శించని, నన్ను తప్పు పడితే పట్టని అని చెప్పి సీతామాతని ఆయన వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెడతారు. ఇప్పుడు ఎవరైనా కానీ జ్ఞానం లేని వాళ్ళు ఎవరైనా అభక్తులు రాముని ఏలెత్తి చూపిస్తారు, కానీ ఎవరు సీతామాతని వేలెత్తి చూపించరు. ఆయన ముందే ఆలోచించారు ఎలాంటి పరిస్థితులు వస్తాయని. అల్లి అలా అని అక్కడ విడిచాడు కదా అని ఏమి ఆమెని మర్చిపోలేదు. ఎప్పుడు కూడా ఆమె స్మరణలోనే ఉండేవాళ్ళు అనమాట. అది ఏ విధంగా చూడొచ్చు అంటే, మనము భౌతికమైన లోకంలో ఏదైనా సంతోషమైన దుఃఖమైన ఏదైనా సరే దుఃఖంతోనే సమానం. అదే ఆధ్యాత్మికమైన జగత్తులో ఆధ్యాత్మికంగా మనము కనుక ఉంటే, మనము ఆ స్థాయిలో ఉంటే మనకి దుఃఖమైన సుఖమైన సుఖమే. ఆధ్యాత్మిక జగత్తులో దుఃఖమైనా సుఖమైనా సుఖమే, కానీ భౌతిక జగత్తులో సుఖమైన దుఃఖమైన దుఃఖమే. అంటే వాళ్ళిద్దరు కూడా ఒకరికి ఒకరు దూరంగా ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇంకా వాళ్ళు మనసులో వాళ్ళని తీసివేయలేదన్నమాట. ఎప్పుడు కూడా విప్రలంబ భావనలో ఉండేవాళ్ళు. అంటే ఇప్పుడు మనము చెప్పచ్చు, మనము ఏ విధంగా అంటే, ఇప్పుడు రాధాకృష్ణుల్ని కూడా చూస్తే వాళ్ళు ఎప్పుడు కూడా విప్రలంబ భావనలో ఉండేవాళ్ళు. ఈ విప్రలంబ భావన అనేది సంభోగ భావన కంటే కూడా ఎంతో ఉన్నతమైనది. ఇప్పుడు మనము ఎవరైనా కలిస్తే మళ్ళీ విడిపోతామేమో అని భయపడేవాళ్ళు రాధాకృష్ణుడు. రాధారాణి అలానే భయపడేది, ఎప్పుడు మళ్ళీ కృష్ణుడికి దూరం అవుతానేమో అని భయం. కానీ ఎప్పుడైనా దూరంగా ఉంటే మళ్ళీ కలుసుకుంటాము అని ఆనందంలో ఉండేదన్నమాట. అదే విప్రలంబ భావన. అదే భావనలో రామచంద్రుడు సీతామాత ఎప్పుడు అదే భావనలో ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళు భౌతికంగా దూరంగా ఉన్నా వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ఒకరిలో ఒకళ్ళకే, ఎప్పుడు వాళ్లలోనే స్థిరమై ఉండేదన్నమాట. అటువంటి రామచంద్రుడు రాజు ఖచ్చితంగా యజ్ఞయాగాదులు చెయ్యాలి. అటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా చెప్తారు, నువ్వు ఇంకొక వివాహం చేసుకో రామా, అప్పుడే నువ్వు యజ్ఞయాగాలు చేయగలవు. ఆయన కావాలనుకుంటే వైకుంఠ లోకంలో నుంచి ఎంతో మంది లక్ష్మీదేవుల్ని తీసుకురావచ్చు. వైకుంఠ లోకంలో ఆయనకి ఎంతో మంది లక్ష్మీదేవులు ఆయనని పూజిస్తూ ఉంటారు. అంటే ఎంతో మంది సీతామాతల్ని తీసుకొని ఆయన వచ్చి వివాహం చేసుకోవచ్చు. కానీ ఆయన ఆ పని చెయ్యలేదు. నేను ఒకే బాణం ఒకే మాట ఒకే భార్య, నేను ఎప్పుడు కూడా ఆ మాట నుంచి వెనక్కు తగ్గనను. ఒక బంగారు సీతని తీసుకొని వచ్చి ఆమెను పక్కన ఉంచుకొని ఆమె సాక్షిగానే ఆయన ఎన్ని యజ్ఞయాగాదులైనా చేశారు. అటువంటిది రామచంద్రుడి యొక్క గుణం అన్నమాట. ఆయన ఏది చేసినా కానీ ఈ మొత్తము భౌతికమైన లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఉదాహరణగా ఉండడం కోసమే చేసేవాళ్ళు అనమాట. అదే విషయాన్ని మనకి సుఖదేవ గోస్వామి ఒక పద్యం చెప్తారండి భాగవతంలో, అది ఒక్కటి చర్చించుకొని ఈరోజు క్లాస్ ని ముగిద్దాం. ఎలా అంటే, మత్తద్విశుద్ధానుభవ మాత్రమేకం స్వజ తేజసాద్వష్ట గుణ వ్యవస్థం ప్రత్య ప్రశాంతం సుదియోపలంబణం హే అనామ రూపం నిరహం ప్రపద్యే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, విశుద్ధ అంటే పవిత్రమైంది, మత్తత్ విశుద్ధాను భవ మాత్రమేకం. విశుద్ధ అంటే పవిత్రమైంది. ఎవరు పవిత్రమైన వాళ్ళు? రామచంద్రుడు ఎంత పవిత్రమైన వాడంటే, అనుభవ మాత్రమేకం, ఆయనని మనము అనుభవించాలి అంటే ఆయనకి మనము
ఆయన యొక్క కృపని మనము పొందాలి అంటే మనము కూడా ఆయనలో ఉన్న పవిత్రమైన గుణాలని మనలో కూడా అలవర్చుకోవాలి. అటువంటి పవిత్ర ఆత్మ మనకు ఉంటేనే మనం ఆయనకి దగ్గర కాగలం. మనలో ఎన్నో అపవిత్రాలు అనర్థాలు ఉంటే పవిత్రుడైన ఆ భగవంతుడి యొక్క సాంగత్యాన్ని మనము పొందలేము అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఏమంటున్నారు, స్వజ తేజస ద్వష్ట గుణ వ్యవస్థం. గుణ అంటే ఈ భౌతికమైన త్రిగుణాలతోని నిండి ఉంది ఈ భౌతికమైన జగత్తు. ఎప్పుడైతే మనం రామచంద్రుణ్ణి ఆశ్రయిస్తామో ఆయన తేజస్సు వల్ల మనము ఈ భౌతికమైన గుణాల నుంచి బయటపడతాము. ఇంకా ఏం చెప్తున్నారు, ప్రత్యక్ ప్రశాంతం సుదియోపలంబనం. అంటే సుదియోపలంబనం అంటే మన బుద్ధి ఎలా ఉండాలి అంటే భౌతికమైన బుద్ధి ఉండకూడదు, మనకి భౌతికమైన ఆలోచనలు ఉండకూడదు. భౌతికమైన ఆలోచనలు లేకుండా మనకు పూర్తి పవిత్రమైన ఆలోచనలతో ఉంటే అప్పుడు ప్రశాంతంగా ఉన్న భగవంతుడి యొక్క ఆ కృపని మనం పొందడం. భగవంతుడు ఎలా ఉంటారండి, ఎప్పుడు ప్రత్యక్ ప్రశాంతం, ఎప్పుడు ప్రశాంత చిత్తంతోనే ఉంటాడు. అప్పుడు మనము కూడా అలాంటి మనసుతో ఉంటేనే మనము ఆయన్ని ఆయన కృపని పొందగలం. ఇంకొకటి ఏం చెప్పారు, హే అనామ రూపం నిరహం ప్రపద్యే. ఆయన యొక్క నామం ఎలా ఉంది, హే అనామ రూపం అంటే ఆయనకి భౌతికమైన నామం లేదు, భౌతికమైన రూపం లేదు. ఆయన రూపమైనా ఆయన నామమైనా కూడా పూర్తిగా ఆధ్యాత్మికమైనవి, ఎంతో ఉన్నతమైనవి. అందుకని అటువంటి భగవంతుణ్ణి ఆశ్రయిస్తే నిరహం ప్రపద్యే. నిరహం అంటే అహం, నిరహం అంటే అహంకారాన్ని, మనలో ఉన్న మిథ్యా అహంకారాన్ని తీసివేస్తాడంట భగవంతుడు ఆయన శరణాగతి పొందితే. ఆయన శరణాగతి పొందితేనేలో మనలో ఉన్న మిథ్యాహంకారం పోతుంది. మిథ్యాహంకారం పోతేనే మనము ఆయన శరణాగతి పొందగలం. అటువంటి భగవంతుల్లో ఉన్న గుణాలని మనలో మనం పెంపొందించుకోవాలి అంటే భగవంతుడు మనకి చెప్తున్నాడు. ఏ విధంగా అంటే భగవంతుల్లో ఎన్నో గుణాలు ఉన్నాయి, అవన్నీ చర్చించామని. ఆయనలో ఉన్న గుణాలని మనం ఎప్పుడు పొందుతామో అప్పుడు అటువంటి భక్తులంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. అటువంటి భక్తులు ఎప్పుడు ఉంటారా, అటువంటి భక్తులు ఎప్పుడు నాకు శరణాగతి పొందుతారా అని, ఆ గుణాలను ఎప్పుడు అలవర్చుకుంటారా అని భగవంతుడు ఎప్పుడు కూడా వేచి ఉంటాడనమాట. అటువంటి శ్రీరామచంద్రుడి యొక్క గుణాలని మనము ఈరోజు చర్చించుకున్నాము. ఆ భగవంతుడి యొక్క జన్మదినం సందర్భంగా మనకి అటువంటి ఆ కృప దొరికింది. అందుకని రామచంద్రుడి యొక్క గుణాలను తెలుసుకున్న మనం, అలాంటి గుణాలని మనలో కూడా పెంపొందించుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామండి. హరే కృష్ణ. రోజు క్లాస్ లో ఏమైనా మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగొచ్చు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వాల్మీకాశ్రమంలో శ్రీరామచంద్రుడు వదిలిపెట్టారని చెప్తున్నారు కదా మాతాజీ మీరు? అంటే శ్రీరామచంద్రుడు లక్ష్మణ్ణి పంపించారు మాతాజీ. లక్ష్మణ్కి చెప్పి వాల్మీకి ఆశ్రమంలో విడిచి రమ్మని చెప్తారు. అలానే కానీ మనకి ఆయననేమి ఆ సీతామాతని త్యజించలేదు. ఆయన క్వాలిటీస్ గురించి చాలా బాగా చెప్పారు మాతాజీ. ఆయన గుణగణాలు అసలు వివరంగా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనం ఇప్పుడు రెండు రోజులు చెప్పి రాముడి యొక్క గుణాలు చెప్పండి మాతాజీ. రేపు మనము ఒక మాట మాతాజీ, రేపు మనము మనము చాలా ఇష్టము అందరికి సుందరకాండ అంటే అది ఎంతో సుందరమైంది, దాని గురించి మనము రేపు చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం మాతాజీ. హరే కృష్ణ.